సో చెప్పండి ఎంతమంది మీలో నా సాక్ష్యాన్ని ఫోన్లో యూట్యూబ్లో టీవీల్లో చూశారు చూసారా ఓ దేవునికి స్తోత్రం నేను తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అంజలి నువ్వెవరో మాకు తెలీదు నిన్ను ఫస్ట్ టైం చూస్తున్నా అసలు నువ్వెవరో కూడా మాకు తెలీదు నీ గురించి మాకేమీ ఏమీ తెలియదు అన్న వాళ్ళు చేయి చూపించండి హలెయ్య మీతోనే నాకు పనంత హలెయ్య సో అసలు విషయం అంతా మీతోనే ఉంది దేవుడికి స్తోత్రం సో ఈ కొత్త వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనిషికి మాటకి సంబంధం లేదు ఎక్కడో ఏదో తేడా కొడుతుంది అని చెప్పి మీరు ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేను ఎవరనే అనే విషయాన్ని చెప్పి ముందుకు వెళ్తాను దానికన్నా ముందు భారతదేశంలో తెలుగు క్రైస్తవ చరిత్రలో ఒక సాక్ష్యాన్ని ముప్పై లక్షల మంది చూశారు అంటే ఆ సాక్ష్యం నాదే కావటం దేవుని యొక్క మహాకృప హలెయ హలెలూయా ఎన్ని లక్షలు ముప్పై లక్షల మంది చూసిన సాక్ష్యం హలెయ సో అంత అద్భుతమైన సాక్ష్యాన్ని ఈరోజు నేనే స్వయంగా మీ అందరితో పంచుకోబోతున్నాను అట్టి కృపని దేవాది దేవుడు మనందరికీ ఇచ్చాడు హలేయ దానికన్నా ముందు నేనెవరనే విషయాన్ని చెప్తాను శ్రద్ధగా వినాలి నా పేరు డాక్టర్ అంజలి నువ్వెలా డాక్టర్వి అంటారేమో నేను ఎలా డాక్టర్నో కూడా చెప్తాను అసలు ఆ బిరుదు నాకు ఎలా వచ్చిందో కూడా చెప్తాను నా పేరు డాక్టర్ అంజలి ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉంటున్నాను ప్రస్తుతం అంటే గతంలో దెల్ ఈజ్ ఎ క్వశ్చన్ అక్కడ ఒక ప్రశ్న ఉంది ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉంటున్నాను అయితే అంజలి ప్రస్తుతం నువ్వేం చేస్తున్నావు నీ డ్యూటీ ఏంటి నీ వర్క్ ఏంటి అని అంటే ప్రస్తుతం నేను మన భారతదేశమే కాకుండా ఇతర దేశాలు అంటే గల్ఫ్ కంట్రీస్ దుబాయ్ అబుదాబీ షార్జా అలాగే నేపాల్ శ్రీలంక ఇలా వేరే దేశాలు కూడా వెళ్ళి తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు భాషల్లో నేను దేవుడి సేవ చేయగలుగుతున్నాను అది కూడా పూర్తిగా దేవుడి మీద ఆధారపడి చేస్తున్నాను ఎందుకో తెలుసా మనుషులను నమ్ముకున్న కంటే వాక్యరీతిగా మనుషుల మీద ఆధారపడకుండా మనిషిని చేసిన దేవుడి మీద ఆధారపడుతూ ప్రస్తుతం నా జీవితాన్ని సువార్థ పరిచర్య ఇవాంజలిజం చేస్తున్నా నాకంటూ సొంతంగా సంఘం లేదు దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళిపోతాను నా సాక్ష్యంతో వాక్యంతో వాళ్ళని బలపరుస్తూ ప్రస్తుతం నేను సువార్థ పరిచర్య చేస్తూ ఉన్నాను దిస్ ఈజ్ మై ప్రజెంట్ లైఫ్ ఇది నా ప్రస్తుత జీవితం అసలు ఎవరబ్బా ఈ అంజలి అనే విషయానికి వస్తే అసలు విషయమో అసలు కదా అక్కడే ఉందండి నేను ఒక హిజ్రా కార్మిటికి చెందిన వ్యక్తిని మీలో ఎంతమందికి తెలుసు హిజ్రా అనే పదం ఎంతమందికి తెలుసు ఎంతమంది విన్నారు ఒకసారి చేయి చూపించండి ఓకే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అందరికీ తెలుసు ఈ హిజ్రా అనే పదం ఉంది చూశారు ఈ పదం హిందీ లేదా ఉర్దూ భాషలో మాలాంటి వాళ్ళని పిలిచే ఒక పదం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి తెలుగులో అమ్మాయి అంటాం ఇంగ్లీష్లో గర్ల్ అంటాం హిందీలో కేబోల్తే హిందీమే బోలోనా నజల్ది కేబోల్తే లడ్కీ బోల్తే ఈ మూడు వేరా ఈ మూడు వేరు వేరా వాట్ ఈస్ ద డిఫరెంట్ ఈస్ దేర్ భాష తేడా భాష ఏదైనా భావం మాత్రం ఒకటే వస్తుంది అలా మమ్మల్ని హిందీలో హిజ్రాలో అంటారు మీరు అనుకోవచ్చు అమ్మ మాకు తెలుగే సరిగ్గా రాదు హిందీ గురించి ఉర్దూ గురించి మాకెందుకులే కానీ తెలుగులో ఏమంటారు చెప్పు అంటే తెలుగులో ముఖ్యంగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయిగా ఒకసారి మీ కుడిహస్తాలతో మీ బైబిల్ పైకి చూపించండి చక్కగా బైబుల్ ఎత్తిన మిమ్ములను దేవుడు ఉన్నత స్థానంలో నిలబెట్టును గాక హలే సో ఇప్పుడు మీరు చూపించిన ఈ బైబిల్లో మాలాంటి వాళ్ళకి రెండు పేర్లు ఉన్నాయి ఎన్ని పేర్లు ఎవరైనా చెప్పగలరా నపంసకులు ఇంకా షండులు అందరూ చెప్పండి నపుంసకులు షండులు వన్స్ అగైన్ నపంసకులు షండులు ఈ పాదాలు విన్నాక మీరు ఏమనుకుంటారు తెలుసా ఈ నపుంసకులు ఏంటి షెండులు ఏంటి అసలు ఇలాంటి పదాలు కూడా బైబిల్లో ఉన్నాయా మేము బైబిల్ చాలాసార్లు చదివాం కానీ ఈ పదాలు మేమిప్పుడు కూడా చూడలేదే గమనించలేదే అనే సందేహం మీకు ఉంటుంది వాస్తవం ఏంటంటే ఆ పదాలు బైబిల్లో ఉన్నాయి కానీ మీకెందుకు కనిపించలేదు అంటే కొన్ని కొన్ని సందర్భాలలో మనం బైబిల్ని వేగంగా చదువుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి ఆ పదాలని మనం అంతగా గమనించాం ఇవన్నీ కాదమ్మా అంజలి ఈ హిజరాలు నపుంసకులు చెండులు ఆ పేర్లకు అర్థాలేంటో మాకు తెలియదు కనీసం ఆ పేరు పలకడానికి కూడా మాకు నోరు తిరగడం లేదు ఇవన్నీ వద్దు కానీ మా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పు నువ్వెవరో అంటారా ఖచ్చితంగా చెప్తాను మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే మాది ఒక స్త్రీ జీవితము కాదు అలానే మాది ఒక పురుష జీవితం కూడా కాదు ఈ మాట చెప్పం కానీ మీకు వచ్చే డౌట్ ఏంటో తెలుసా ఆడవారు కాదన్నో మగవారు కాదన్నో ఇంతకీ మనుషులేనా ఏమి కాళ్ళు చూపించు అంటారేంటి అలెలూయా అలెలూయ మనుషులే వాళ్ళు ఏమీ ఆకాశం నుంచి ఓడిపడలేదు భూమిని బదులుకుంటుంటూ బయటికి మీలాంటి ఒక తల్లి నవమాసాలు కంటేనే మేము కూడా భూమి మీదకి వచ్చాము అయితే నా ప్రశ్న ఏంటంటే ఇలాంటి ఆడ కానీ మగ కానీ మనుషుల్ని ఇక్కడ కూర్చునే మీరందరూ కూడా మీ జీవితాల్లో ఒక్కసారైనా చూసే ఉంటారు ఇక్కడ కాదు వాళ్ళు మనతోనే బ్రతుకుతున్నారు కానీ వాళ్ళు పాపం సమాజానికి దూరంగా బ్రతుకుతున్నారు ఎందుకు వాళ్ళు సమాజానికి దూరంగా బ్రతుకుతున్నారు అనేది తర్వాత విషయం సో నా ప్రశ్న ఇలాంటి ఆడా కానీ మగా కానీ మనుషులు మేము చూసామండి అన్న వాళ్ళు ఒకసారి మీ చేతులు పైకి చూపించండి పూర్తిగా చేపగతాయి హలే లూయా చాలా సంతోషం ఆల్మోస్ట్ అందరూ చూశారు ఇప్పుడు చే చేతులెత్తిన మీ అందరికీ మరొక ప్రశ్న చేతులెత్తంగా జరిపోయింది ఏంటి అడిగిన వాటికి సమాధానాలు కూడా చెప్పగలగాలి మేము చూసామని మీరు చెయ్యత్తారు కదా చూసిన మీరు వాళ్ళని ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తుండగా చూసారు కూడా చెప్పారు అమ్మా ట్రైన్లో ఏం చేస్తారు బ్రదర్స్ ఎవరు నోరు తెరవట్లేదు అసలు విషయం అంతా మనతోనేగా ఉంది ఎందుకన్నానంటే ఈ మాట బ్రదర్స్ ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే ట్రైన్లో ఇక్కడ చప్పట్లు వినపడితే మనోడు వెళ్ళి బాత్రూంలో దక్కుంటాడు అమ్మ వాళ్ళు వచ్చేసారు వాళ్ళకి కనుక పైసలు ఇవ్వకపోతే అంతే సంగతులు అని చెప్పి సో ఈ సమస్యను మీరు కూడా చాలాసార్లు ఎదుర్కొని ఉంటారు మీరు కూడా నోరు తెరిచి మాట్లాడాలి సో ట్రైన్లలో చప్పట్లు కొడుతూ భిక్షాటం చేస్తారు ఇంకా షాప్స్ దగ్గర బీచ్లో అవును వైజాగ్లో బీచ్ ఉందిగా బీచ్ మాకు హైదరాబాద్లో బీచ్ లేదండి సో వైజాగ్లో బీచ్ ఉంది కాబట్టి బీచ్ దగ్గర కూడా వీళ్ళు కనబడతారు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా కనిపిస్తారు అయితే వీళ్ళు ఎక్కడ కనిపించినా చేసే పని ఒకటే ఏంటా పని చప్పట్లు కొడుతూ భిక్షాటన చేయటం కదా మరి ఇప్పుడు మీ అందరి కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ వ్యక్తి ఎవరనుకుంటున్నారు ఒకప్పుడు అలాంటి జీవితం జీవించిన వ్యక్తి ఒకప్పుడు ఆ బ్రతుకు బ్రతికిన వ్యక్తి అవునా ఏంటి దేవుడు ఇలాంటి వాళ్ళని కూడా వాడుకుంటాడా ఇన్నాళ్ళు వీళ్ళని మేము రోడ్ల మీద ట్రైన్లలోనూ సిగ్నల్స్ దగ్గర చప్పలు కొడుతూ భిక్షాటం చేయడమే చూసాం కానీ ఇలా చర్చిల్లోకి వచ్చి మైకు పట్టుకొని మాట్లాడడం మేము ఏ రోజు కూడా చూడలేదే ఇది చాలా విచిత్రంగా విడ్డూరంగా ఉంది అసలు వీళ్ళని దేవుడు కూడా వీళ్ళని వాడుకుంటాడా అసలు వీళ్ళకి కూడా దేవుడి సేవ చేసే అర్హత ఉందా అనే రకరకాల సందేహాలు ఇక్కడున్న మీలో చాలామందికి ఉంటాయి దేవుని కృపతో అలాంటి వాళ్ళకి ఒక మాట చెప్తాను వినండి దేవుడు వాడుకోవాలి అనుకుంటే ఎవరినైనా ఎలాంటి స్థితిలో ఉన్నవారినైనా లేవనెత్తి పరిశుద్ధపరచి వాడుకుంటాడు అనడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ కొట్టాలి గడక చెప్ప హ్యూమన్స్ కెన్ బిహేవ్ విత్ పార్షాలిటీ బట్ గాడ్ హూ క్రియేటెడ్ ద హ్యూమన్స్ కెన్ నాట్ బిహేవ్ పార్షల్ మనుషులే పక్షపాతులు అవుతారు కానీ మనిషిని చేసిన దేవుడు మాత్రం పక్షపాతి కాడు మనుషులు రకరకాల పక్షపాతం చూపిస్తారా మన మీద చెప్పనా ఏయ్ నువ్వు నల్లగా ఉన్నావు నువ్వు పొట్టిగా ఉన్నావు నువ్వు పెద్దగా చదువు లేదు నీకేమో అందం లేదు ఏంటి ఇంత వయసు వచ్చినా నీకు ఇంకా పెళ్ళి కాలేదా పెళ్ళై అయ్యి ఎన్ని సంవత్సరాలైనా ఇంకా పిల్లలు పుట్టలేదా మీరెప్పుడు అద్దెంట్లోనే ఉంటారా మాలో సొంతిల్లు కొనుక్కోరా ఇలాంటి పక్షపాతపు మాటలు ఎవరు మాట్లాడతారు మనుషులే మాట్లాడతారు కానీ మనిషిని చేసిన దేవుడు మాత్రం పక్షపాతం చూపించాడు ఇంకా మీకు బైబిల్ ప్రకారం చెప్తా బైబిల్ ప్రకారమే చెప్తా మీ అందరికి అర్థమయ్యేటట్లు ఏలియాకి దేవుడు ఆహారాన్ని ఎలా పంపించాడు అవే కాకులు మన ఇంటి ముందు వాళ్తే మనం ఏం చేస్తాం ఏ పోపు అంటాం సరే ఇంకొకటి పస్కా పండుగలో దేవుడు దేని మీద ఊరేగాడు గాడిదికి సమాజంలో విలువ ఉందా దీన్ని బట్టి దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా మనుషులు ఎవరినైతే అసహించుకుంటున్నారో మనుషులు ఎవరినైతే తక్కువ చేసి మాట్లాడతారో మనుషులు ఎవరినైతే దూరంగా పెడతారో వాళ్ళనే దేవుడు పట్టుకొని తన ముందు నిలబెడతాడు కొట్టాలి గట్టిగా చెప్పడు గట్టిగా చేపడు కొట్టాలి ఇక్కడున్న చాలామంది మీలో మనుషుల చేత వెలువేయబడుతున్నారు కుటుంబ సభ్యులు మిమ్మల్ని కాదంటున్నారు వీధిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నారు చుట్టాలందరూ మిమ్మల్ని వెలివేస్తున్నారు ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే గుర్తుపెట్టుకోండి మీరే దేవుడి దృష్టిలో ఉన్నారు అని అర్థం హలెయ హలెయ సో దేవుడు వాడుకోవాలనుకుంటే ఎవరినైనా వాడుకుంటాడు ఆయనకి ఎలాంటి భేదము లేదు ఆయనకి భయపడి నీతిగా నడుచుకుంటే ఆయన ఎవరినైనా వాడుకుంటాడు అని చెప్పడానికి నిరూపించడానికి ఎందుకు పనికిరాని నన్ను దేవాది దేవుడు ఈరోజు మీ మధ్యలో నిలబెట్టాడు సో ఇప్పుడు మీ అందరికీ అనే విషయంలో క్లారిటీ వచ్చింది కదా కొంచెం ఆ డౌట్ మొక్కలు తీసేసి కొంచెం నవ్వుతూ యాడ్లా కొంచెం స్మైల్ ప్లీజ్ హలో సో మీ అందరికీ నేను ఎవరు అనే విషయం తెలిసింది కాబట్టి మూడు ప్రశ్నలు ఎన్ని మూడు ప్రశ్నలు అడిగి నేను సాక్ష్యంలోకి వాక్యంలోకి ఫాస్ట్గా వెళ్ళిపోతాను ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది మనకి ఈ మూడు ప్రశ్నలు ఎందుకు అంటారేమో డైరెక్ట్గా సాక్ష్యం వాక్యం చెప్పొచ్చుకు అంటారేమో నేనెవరు నా సాక్ష్యం ఏంటి నా పట్ల దేవుడు ఏం చేశాడు అసలు నా గురించి బైబుల్ ఏం చెప్తుంది ఈ విషయాలన్నీ మీకు అర్థం కావాలి అంటే ముందుగా ఈ మూడు ప్రశ్నలు మీరు తెలుసుకోవాలి ఈ మూడు ప్రశ్నలు మీరు తెలుసుకుంటేనే నా గురించి నా సాక్ష్యం గురించి నా గురించి బైబుల్ ఏం చెప్తుంది ఈ విషయాన్ని మీకు స్పష్టంగా అర్థమవుతాయి కాబట్టి ఈ మూడు ప్రశ్నలు అయితే మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ నా మొదటి ప్రశ్న మీరందరూ చెప్పారు మాలాంటి వాళ్ళు రోడ్ల మీద ట్రైన్లలో బీచ్ల్లో సిగ్నల్స్లో చప్పట్లు కొడుతూ భిక్షాటం చేస్తారు అని అవును వందకి వంద శాతం నిజం ఐ యూస్ టు లివ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ వన్స్ అప్ టైం నేను కూడా ఒకప్పుడు అలాంటి జీవితమే జీవించాను అయితే నా మొదటి ప్రశ్న ఏంటంటే ఎందుకు మాలాంటి వాళ్ళు చప్పట్లు కొడుతూ భిక్షాటన చేస్తారు చెప్పాలి ఒక మాట చెప్తే మీ అందరి నోళ్ళు లెగుస్తాయి ఒక మాట చెప్తాను మనం ఇప్పుడు ఎక్కడున్నాం పర్లోకంలోనా ఎక్కడున్నావమ్మా దేవుని సన్నిధిలో ఉన్నా దేవుని సన్నిధిలో నువ్వు ఎంతకైతే నోరు తెరిచి మాట్లాడతావో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అంతగా దీవిస్తాడు నువ్వు మౌనంగా ఉన్నావనుకో నీ బ్రతుకు నీ కుటుంబ స్థితి కూడా మౌనంగానే ఉండిపోతుంది వినండి ఇక్కడికి నేను మిమ్మల్ని పొగడ్డానికి రాలేదు మీ చేత పొగడించుకోవడానికి అంతకన్నా రాలేదు దేవుడు నాతో ఏం చెప్పమన్నాడో అది చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను ఒక మనిషి మనల్ని పొగుడుతున్నాడు అంటే ఆ పొగడతలు మన నెత్తి మీద బండరాయి ఇవాళ పొగిడిన రేపు ఏం చేస్తాడు ఖచ్చితంగా ఆ వ్యక్తి గురించి ఏదైనా అపోహపూటంగానే ఏం చేస్తాడు తిడతాడు నమ్మండి మనము దేవుడిని సన్నిధిలో ఉన్నాం దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు ఎవరైనా ఆమెను చెప్తారనుకున్నాడు దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు మీలో ఎవరైతే నోరు తెరిచి మాట్లాడతారో దేవుడు వారి మీద తన ఆశీర్వాదాన్ని మరించి వెళ్ళిపోతాడు మనం ఇందాక చెప్పుకున్నాం క్రియలు లేని విశ్వాసం చచ్చిందంతా సమానం ఏసే విశ్వాసం నీకు మనసు నుండా ఉంటే సరిపోదు ఆ విశ్వాసాన్ని నువ్వేం చేయాలి క్రియారూపకంగా చూపించాలి కాబట్టి ఆశీర్వాదాలు కావాలి అనుకున్న వాళ్ళు నోరు తెరిచి మాట్లాడాలి ఎందుకు మాలాంటి వాళ్ళు చప్పలు కొడుతూ భిక్షాటన చేస్తారు గొంతులు బాగానే వస్తున్నాయే అంటే దేవుడు కార్యం పనిచేస్తుంది అని అర్థం హలెయ్య బ్రతకు తెరువు కోసం బ్రతకడానికి ఓకే చాలా సంతోషం ఇంకా అమ్మా తల్లిదండ్రులు దూరంగా పెడతారు కాబట్టి దేవుడు మిమ్మల్ని గాక తల్లిదండ్రులు దూరంగా పెడతారని ఆ సహోదరు చెప్పింది ఒక ఆశీర్వాదం వెళ్ళిపోయింది ఇంకా సమాజంలో ఎవరు ఎవరు బ్రదర్స్ అందరి తరఫున ఒక్క ఆయన మాట్లాడారు ఈ ద్వారా వాళ్ళందరినీ దేవుడు గాక అలే సమాజంలో వాళ్ళకి ఎవరు కూడా ఎవరు రెండు ఆశీర్వాదాలు వెళ్ళిపోయాయి ఇంకా స్నేహితులు వెలి వేస్తారు స్నేహితులు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారు ఓకే దేవుడు మిమ్మల్ని కూడా దీవించును గాక వాళ్ళకి ఎవరు కూడా ఉద్యోగం ఎవరు కాబట్టి వెరీ గుడ్ చాలా సంతోషంగా ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒక ఐదుగురు నోరు తెరిచి మాట్లాడారు సో ఎవరైతే ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడారో దేవుడు వారిని వారి కుటుంబాన్ని మాత్రమే గాక సౌండ్ తక్కువ వచ్చింది ఏంటి గట్టిగా చెప్పాలి దేవుడు వారిని దీవించునుగాక చెప్పని వారిని దేవుడు చెప్పేలా చెయ్యనుగాక మీ నోటకున్న తాళాలు ఓడిపోనుగాక అది కూడా ఆమెనేనా అంటే మీ నోటికి తాళం ఉందని మీరే ఒప్పేసుకున్నారు ఇప్పుడు ఆమెను అన్నారు అది ఓడిపోయింది ఖచ్చితంగా మీరు మాట్లాడాల్సిందే గుర్తుపెట్టుకోండి మీకు నాకు మధ్యలో దేవుడే మధ్యవర్తి జాగ్రత్త సో సో హ్యాపీ ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ మెనీ ఆన్సర్స్ ఫ్రమ్ యూ మీ నుంచి ఈ సమాధానాలు వింటుంటే దేవుడు నాకు ఏం చెప్తున్నాడో తెలుసా మీరంట మాలాంటి వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారంట హలెలూయ ఒకప్పుడు మా గురించి ఆలోచించేవారే లేరు దేవుడికి స్తోత్రం చాలా సంతోషం మీరు చెప్పిన సమాధానాలన్నీ కరెక్టే కానీ ఎందుకు మేము చప్పట్లు కొట్టి భిక్షాటం చేస్తాము అనేది నేను చెప్తేనే బాగుంటుంది ఎందుకు తెలుసా బావిలో ఉండేవారికి తెలుస్తుంది బావిలో ఉండే లోతు పైనుండి చూసేవారికి ఒకప్పుడు నేను కూడా అదే బావిలో ఉన్నాను అలాంటి సందర్భంలో మన ఏసై పట్టుకొని నన్ను పరిశుద్ధపరిచి నాకంటూ అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు అయినా సరే ఆ అనుభవం నా జీవితంలో అలాగే ఉండిపోయింది ఎందుకు మాలాంటి వాళ్ళు చప్పట్లు కొట్టి భిక్షాడన చేస్తారు అంటే బికాస్ బికాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆపర్చునిటీ ఇన్ దిస్ సొసైటీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నో బడీ రికగ్నైజ్ యాజ్ ఎ హ్యూమన్ అండ్ సొసైటీ డో నాట్ యాక్సెప్ట్ అస్ టు వర్క్ విత్ ద మాతో కలిసి పనిచేయడం అసలు ఎవరికి కూడా అసలు మాకు పని ఇవ్వరు మేము ఇలా పుట్టామని మా కన్న వాళ్ళే పరువు కోసం మమ్మల్ని కాదంటారు స్కూల్లో కాలేజీలో స్నేహితులు మమ్మల్ని ఎగతాలు చేస్తారు దానివల్ల చదువుకు దూరం అయిపోతాం బంధువులు రాబందులు అవుతారు సరేలే ఇలా పుట్టినందుకు మన బ్రతుకులు ఇంతే కదా అని చెప్పి వీళ్ళందరినీ కాదనుకొని మేము సమాజంలోకి వస్తాం సమాజంలోకి రాగానే సమాజం మమ్మల్ని ఏమంటుందో తెలుసా ఏయ్ నీదొక ఆడా కానీ మగ కానీ బ్రతుకు అసలు నీలాంటి వాళ్ళు మా మధ్యలో ఉండారు కదా నీకు చీపోవతులకి అని వెలివేస్తుంది సమాజం అప్పుడు ఎక్కడ బ్రతకాలో తెలియక ఏం చేసే బ్రతకాలో తెలియక చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టులాడుతూ మాకలి తీర్చుకోవడానికి మేము ఆ విధంగా జీవిస్తూ ఉంటాం ఇది మా చప్పట్ల జీవితం వెనకాల మీకెవ్వరికి తెలియని ఇక్కట్లు చప్పట్ల వెనకాల ఉన్న వాళ్ళు ఎప్పుడో ట్రైన్లలోనూ షాపుల దగ్గర అల్లర్ చేస్తారు గొడవ పడతారు అసభ్యంగా ప్రవర్తిస్తారని మీరు అంటారు కానీ ఆ ప్రవర్తన వెనకాల ఉన్న ఆ బాధ ఏంటో మీకు ఎవరికి కూడా తెలియదు ఒక మాట చెప్తాను మీరు కొట్టే చప్పట్లు చప్పట్లు మాత్రమే కానీ మేము కొట్టే చప్పట్లు మా ఆవేదనని మా ఆక్రోషాన్ని మా బాధని మీకు తెలియజేస్తున్నాయి కానీ మా చప్పట్లు వినడానికి మీరు ఇష్టపడరు హలెయ ఎవరు ఎమోషన్లోకి వెళ్ళిపోకండి అక్కడే ఆగిపోండి హలెయ నా మొదటి ప్రశ్న అయిపోయింది ఇంకొకటి మేము ఎందుకు చప్పట్లు కొడతామంటే మాది ఒక స్త్రీ జీవితము కాదు పురుష జీవితం కాదు మాది ఒక హిజ్రా జీవితం అని చెప్పి ఒక ఐడెంటిటీ మేము కొట్టే చప్పట్లు మా ఐడెంటిటీ అనమాట మేము హిజ్రాలము మేము ట్రాన్జెండర్లము అని తెలియజేయడానికి దీన్ని ఒక ఐడెంటిటీగా మేము వాడతాము హలెయ సో నా మొదటి ప్రశ్న అయిపోయింది ఎందుకు మేము చప్పలు కొడుతూ భిక్షాటన చేస్తాము సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అడిగే మేమెందుకు అడుగుతామో తెలిసినప్పుడు ఇచ్చే మీరు మాకు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు కూడా మీకు తెలియాలిగా ఇక్కడున్న బ్రదర్స్ చాలామంది ట్రైన్లలో షాపుల దగ్గర సిగ్నల్స్ దగ్గర బీచ్ల్లో చాలాసార్లు ఇచ్చే ఉంటారు మరి అడుగుతున్న మేమెందుకు అడుగుతామో తెలిసినప్పుడు ఇస్తున్న మీరెందుకు అడుగుతారో కూడా మీకు తెలియాలి కాబట్టి మై సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఎందుకు సమాజం ఎందుకు మీరు మాకు డబ్బులు ఇస్తున్నారు ఎందుకు ఇవ్వాలి అమ్మ బ్రతుకు తెరువు లేదు కాబట్టి పాపం వీళ్ళకి ఎవరు లేరు కాబట్టి ప్రేమ అసలు కారణం చెప్పండి ఆశీర్వాదం కన్నా ఇంకొక అసలు కారణం ఉంది భయంతో దేంతో భయంతో నూటికి తొంభై శాతం ఇచ్చేది భయంతో వాళ్ళకి గనక డబ్బులు ఇవ్వకపోతే ఉంటుంది కదా అక్కడ ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు కనిపిస్తుంది హలెయ హలెయ ఎందుకు వీళ్ళతో తలనొప్పి అని చెప్పి చాలామంది భయపడి ఇస్తారు కొంతమంది జాలిపడి ఇస్తారు ఇంకొంతమంది అసలు వీళ్ళకి ముఖ్యంగా ఎందుకు డబ్బులు ఇస్తారంటే వీళ్ళకి డబ్బులు ఇస్తే దీవెనొస్తుంది ఆశీర్వాదం వస్తుంది అని ఇస్తారు కదా అయితే హిజ్రాలకి డబ్బులు ఇస్తే దీవెనొస్తుంది ఆశీర్వాదం వస్తుంది అని ఎవరు నమ్ముతారు ఎందుకు నమ్ముతారు ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే వినండి అడిగే మేమంత అడుగుతామో తెలిసినప్పుడు ఇచ్చే మీరు మా ఆశీర్వాదాలు మా దీవెనలో మంచి పని ఇస్తున్నారు కరెక్టే కానీ ఆ నమ్మకం ఎవరిది ఈ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది వే డిడ్ వీ గెట్ దిస్ కల్చర్ ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని చెప్తున్నాను వినాలి మనకి రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి ఎన్ని ఒకటి ఆంధ్రప్రదేశ్ రెండు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాలాడి వాళ్ళకి పెద్దగా విలువలేదు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాలాంటికి పెద్దగా విలువ లేదు ఇక్కడ చాలా అవకాశాలు తక్కువ మాకు మేమంటే చాలా ఎగతాళి అవహేళన ఇక్కడ కానీ ఢిల్లీ పంజాబ్ రాజస్థాన్ ముంబై అటు సైడ్ ఉండే హిందీ వాళ్ళు ముఖ్యంగా మార్వడీస్ మాలాంటి వాళ్ళని దేవతల్లా పూజిస్తారు దైవంలా భావిస్తారు అదేంటి వాళ్ళు మనుషులే మీరు మనుషులే కానీ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు దేవతల్లా పూజిస్తారు దైవంలా భావిస్తారు అంటే అక్కడే ఉంది అసలు విషయం ఇప్పుడు నేను ఎందుకు మీరు మాకు డబ్బులు ఇస్తున్నారు అనే విషయం మీకు తెలియడం కోసం కొన్ని విషయాలు నేను ఇప్పుడు ఓపెన్గా మాట్లాడతాను ఆ విషయాన్ని నేను ఎందుకు ఓపెన్గా మాట్లాడుతున్నానంటే మీరు మాకు అసలు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు అనే విషయం మీకు స్పష్టంగా తెలియాలి ఆ మార్వడీస్ ఎందుకు మమ్మల్ని దేవతలా కొలుస్తారు అంటే హిందూ ధర్మ ప్రకారం అకార్డింగ్ టు ఇండియన్ హిందూ సివిలైజేషన్ దేర్ ఈజ్ ఎ కల్చర్ మన భారతదేశ హిందూ ధర్మ ప్రకారం ఒక సంస్కృతి ఉంది ఒక నాగరికత ఏంటంటే శివుడు పార్వతి కలిసిన ఒక అవతారం అర్ధనారీశ్వరుడి అవతారం మీలో ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ ఒక ఫోటోలో ఒకవైపు శివుడు ఉంటే ఇంకొక వైపు పార్వతి ఉంటుంది ఆ హిందువులు ఏమన్నా నమ్ముతారంటే ముఖ్యంగా మార్వడీస్ ఇలా ఆడా కాకుండా మగా కాకుండా పుట్టిన ఇలాంటి మనుషులు సాక్షాత్తు ఆ శివుని అవతారమైన అర్ధనరిశ్వరుని అవతారం కాబట్టి వీళ్ళు దీవించినా ఆశీర్దించినా మంచి జరుగుతుంది అని వాళ్ళు నమ్ముతారు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి క్రైస్తవులుగా మీరు సొంతంగా ఇల్లు కట్టుకుంటే ఇంటి ఓపెనింగ్ మీరు ఎవరిని పిలుస్తారు అదే హిందువులైతే పూజారిని గోమాతని ఇంట్లోకి తీసుకొస్తారు కానీ ఢిల్లీ ముంబై పంజాబ్ రాజస్థాన్ అటు ఉండే హిందీ వాళ్ళు ముఖ్యంగా మార్వడీస్ వాళ్ళు కనుక సొంతంగా ఇల్లు కట్టుకుంటే ఏం చేస్తారో తెలుసా ఫస్ట్ మమ్మల్ని పిలిచి మా చేత కాలు పెట్టిస్తారు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మన ఇంట్లోకి అడుగు పెడితే మన ఇంటికి శుభం జరుగుతుంది అనే ఒక నమ్మకం వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టారనుకోండి ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి మా దోష్టిలో పెడతారు అమ్మ మీరు మా పిల్లల్ని దీవించండి మీరు కనుక మా పిల్లల్ని దీవిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనే చిన్న ఆశ అలా వాళ్ళ ఇంట్లో పెళ్ళైనా పేరెంటమైనా ఏ శుభకార్యం జరిగినా మా లాంటి వాళ్ళని పిలిచి మా చేత దీవెనలో ఆశీర్వాదాలు తీసుకొని వాళ్ళ మనసుకు నచ్చినంత ఎంతో కొంత డబ్బులు వాళ్ళు ఇస్తారు అది ఒక నమ్మకం ఒక మనిషి యొక్క నమ్మకాన్ని కాదనే హక్కు అరత మీకు నాకు లేవు ఇంకొకటి ఏంటంటే సమాజంలో క్రైస్తవులే కాదు సమాజంలో మా మీద ఉన్న నమ్మకం ఏంటంటే వీళ్ళ దేహాలతో పాపం జరిగే అవకాశం లేదు వీళ్ళ దేహాలు పరిశుద్ధం ఒక స్త్రీగా పుట్టినప్పుడు ఒక పురుషుడి మీద వ్యామోహం కలుగుతుంది ఒక పురుషుడిగా పుట్టినప్పుడు ఒక స్త్రీ మీద వ్యామోహం కలుగుతుంది వీళ్ళు స్త్రీలుగా కాకుండా పురుషులు కాకుండా పుడతారు కాబట్టి వీళ్ళ దేహాలతో పాపం జరిగే అవకాశం లేదు కనుక ఈ దేహాలతో వీళ్ళు కనుక మనల్ని దీవిస్తే వీళ్ళ దీవెనలు కూడా మనకి శుభం చేస్తాయి మంచి జరుగుతాయి అని కూడా చాలామంది నమ్ముతారు సో కాబట్టి చాలామందిని మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు వీళ్ళ దీవెనలు ఆశీర్వాదాలు మంచివి అని ఇస్తారు ప్రేమతో జాలితో కొంతమంది ఇస్తారు చాలామంది భయపడి కూడా ఇస్తారు ఆ భయపడి ఎందుకు ఇస్తారంటే మాలో కొంతమంది కొంచెం రూడ్గా ప్రవర్తిస్తూ ఉంటారు అందరూ కాదు కొంతమంది చేతికున్న ఐదు వేళ్ళు ఒకలా ఉంటాయా ఒక విషయం చెప్తాను ఇక్కడ ఇక్కడ కూర్చున్న ఆడవాళ్ళందరూ అందరూ మంచివారు అని మీరు నాకు సర్టిఫికేట్ ఇవ్వగలరా ఇక్కడ కూర్చున్న పురుషులందరూ మంచివారు అని మీరు నాకు సర్టిఫికేట్ ఇవ్వగలరా మంచి చెడు అందరిలోనే ఉంటుంది అలా మాలో కూడా మంచి చెడు ఉంటుంది కానీ విషయం ఏంటంటే ఒకళ్ళు తప్పు చేయగానే సమాజం ఏముంటుందంటే వీళ్ళందరూ ఇంతే అది మీరు అర్థం చేసుకోవాలి చేతికున్న ఐదు వేళ్ళు ఎలా అయితే ఒకలా ఉండవు మాలో కూడా మంచి చెడు వాళ్ళు ఉన్నారు దేవుడి కృపతో ఆయన సన్నిధికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు చప్పలు కొట్టాలి గట్టిగా అలెలుయా సో ఇలా ఇచ్చే వాళ్ళకి రకరకాల కారణాలు ఉన్నాయి ఈ సమయంలో నేను మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడిగా ఒకటి మేమెందుకు చపలు కొడుతూ భిక్షాటన చేస్తాం రెండు ఏంటి మీరు మాకు ఎందుకు డబ్బులు ఈ రెండు ప్రశ్నలకి సమాధానం దొరికిందా మాకు అర్థమయ్యాయి అన్నవాళ్ళు రెండు చేతులు పైకి గట్టిగా హలీలు చెప్పండి ఎత్తిన చేతులతో అలాగే చప్పలు కొడుతున్నా పరచండి సో ఇంకా ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి మొత్తం ఎన్ని ఎన్ని ఎన్నైని ఇంకెన్ని ఉన్నాయి లెక్కలో ఫాస్ట్ హలీలు యా సో నా మూడో ప్రశ్న మై ఫైనల్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ నా మూడో ప్రశ్న ముఖ్యమైన ప్రశ్న క్రైస్తవులుగా మనమందరము తెలుసుకోవాల్సిన ప్రశ్నే ఈ ప్రశ్న దానికోసమే దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు దేవుడు నన్ను ఇక్కడికి లేపాడు హలలుయ మొదటి రెండు ప్రశ్నలు మీరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా పెద్ద ఫరక్ పడదు కానీ ఈ మూడో ప్రశ్న మాత్రం యాజ్ ఏ క్రిస్టియన్గా మనం అందరము తెలుసు మనందరం కూడా ఖచ్చితంగా వీ షూడ్ నో అబౌట్ దిస్ థర్డ్ క్వశ్చన్ ఖచ్చితంగా ఈ మూడో ప్రశ్న కోసం మనము తెలుసుకోవాలి ఏంటి అంటే జాగ్రత్తగా వినండి మూడో ప్రశ్న మనకి మరి మాలాంటి నపంసకుల గురించి బైబుల్లో ఉందా చాలామంది ఏమంటారు తెలుసా దేవుడు చేసింది స్త్రీని పురుషుణ్ణి ఇలాంటి వాళ్ళని దేవుడు చేయలేదు వీళ్ళని సాతాను సృష్టించింది అంటారు నిజమేనా అసలు సాతానికి ఒక మనిషిని చేసే శక్తి కూడా ఉందా హీ హ్యాస్ దట్ పవర్ నో ఇంకొంతమంది అంటారు ఇలాంటి వాళ్ళకి పరలోక రాజ్యం లేదు వీళ్ళని చర్చిలోకి రానివ్వకండి నిజమేనా మాకు పర్లోక రాజ్యం లేదా మాకు చర్చిలోకి రానివ్వకూడదా చాలామంది అంటారు అదే దేవుడు చేసింది స్త్రీని పురుషుడినే మిగతా వాళ్ళని చేయాలని మీకు ఫోన్ చేసి చెప్పాడా ఏమా అవును నేను స్త్రీని పురుషుని చేశాను మిగతా వాళ్ళని చేయలేను మీకు ఎవరికైనా చెప్పాడా మరి మరి ఇలాంటి వాళ్ళకి పరలోక రాజ్యం లేదు వీళ్ళని చర్చిల్లోకి రా అంటే ఈ రోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే ఇది నా శక్తి నా బలమా వినండి నా ప్రియ సహోదరి సహోదరుడా వెలివేయబడిన జీవితంలో తృణీకరింపబడిన జీవితంలో అసహింపబడిన జీవితంలో ఈరోజు నేను ఇంత ధైర్యంగా బలంగా కాన్ఫిడెంట్గా ఇక్కడ కూర్చున్న మీ అందరి కళ్ళల్లోకి సూటిగా చూసి మరి నేను మాట్లాడగలుగుతున్నాను అంటే ఇది మానవ శక్తితో మానవ శక్తితో అసాధ్యం దేవుడి శక్తి ఉంటేనే ఇలాంటి పనికిరాని పాత్రలు పనికొచ్చే పాత్రలుగా మారగలవు గట్టిగా చెప్పులు కొట్టాలి మారను మధురంగా మార్చే దేవుడు మన ఏసయ్య నిషేధించబడిన రాయిని మూలకు తలరేగా మార్చేవాడు మన యేసయ్య పెంట కుప్పల మీద నుంచి దీనుల్ని పైకెత్తేవాడు మనం వేసే కొట్టాలి గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి కొట్టాలి అయితే ఇలాంటి వాళ్ళకి పర్లోకి రాజ్యం లేదు వీళ్ళని సాతాను సృష్టించింది వీళ్ళని చర్చిలోకి రానివ్వకూడదు అనే ఇలాంటి అబద్ధాలు అపోహలు సమాజంలో ఉన్నప్పుడు వాట్ ఈస్ ద ట్రూత్ అసలు నిజమేంటి ఆనాడు రాజుల కాలంలో ఎస్తేరు దగ్గర అలాగే మరి ఫిలి మన అపోసుల కార్యంలో చూసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిపుని పంపించి ఐద్యపై నపంసకుడికి బాతీసము ఇస్తాడు రాజుల కాలంలో రాణిల కాలంలో ఎక్కువగా వాళ్ళ దగ్గర పనిచేసిన వీరు ఈరోజు ట్రైన్లకి రోడ్లకి ఎందుకు అయిపోయారు ఎందుకు అలాంటి స్థితికి వీళ్ళు వచ్చేస్తారు అనంటే ఇలా మా గురించి సంఘంలో మాట్లాడే వాళ్ళు ఇంతవరకు ఎక్కడా కూడా లేదు సేవకులు ఏం చేస్తారంటే సంఘానికి వచ్చేది స్త్రీలు పురుషులే కదా వీళ్ళ గురించి ఎందుకులే అని చేసే చిన్న నిర్లక్ష్యం ఈరోజు మా జీవితాల్ని ట్రైన్లకి రోడ్ల మీదకి పరిమితం చేసేసాయి హలేయ హలే లూయ నేను అప్పుడప్పుడు దేవుడితో ప్రార్థన చేస్తూ ఉంటా ఏంటో తెలుసా నాలాంటి ఒక హిజ్రా సండే స్కూల్లో పిల్లలకి ఒక టీచర్గా ఉంటే ఈరోజు మా పరిస్థితి ఇలా ఉండేదే కాదు గట్టిగా చేపలు కొట్టాలి గట్టిగా చేపలు కొట్టాలి నాలాంటి ఒక హిజ్రా చిన్నప్పుడు సండే స్కూల్ పిల్లలకు ఒక టీచర్గా ఉండుంటే ఈరోజు మా పరిస్థితి ఇలా ఉండేదే నాలాంటి ఒక హిజ్రా బైబుల్ కాలేజీలో ఒక లెక్చరర్గా ఒక ఫ్యాకల్టీగా ఉంటే ఈరోజు మా పరిస్థితి లాగా ఉండేది మరి ఇలాంటి అబద్ధాలు అపోహలు ఉన్నప్పుడు వాట్ ఈజ్ ద ట్రూత్ అసలు బైబిల్ మా గురించి ఏం చెప్తుంది రండి చూద్దాం అది చూపించి నేను సాక్ష్యంలోకి వెళ్ళిపోతాను ఫాస్ట్గా మత్స వార్త మత్స్యసు వార్త మాథ్యూస్ చాప్టర్ నైన్టీన్ లెవెన్ అండ్ ట్వెల్వ్ వర్సెస్ అందుకైన అనుగ్రహము నొందిన వారు తప్ప మత్తైసు సువార్త పంతొమ్మిదో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన అందుకైన అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరు ఈ మాట అంగీకరింప నేరరు తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు మనుషుల వల్ల నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు పరలోకము పరలోక రాజ్య నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకునే నపుంసకులు కలరు ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పాను వచ్చిన చదవండి మళ్ళీ ఒకసారి అందుకు ఆయన అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవరునూ ఈ మాట అంగీకరింపేరూయ బట్ హీ సెట్ టు దెమ్ లిజన్ ఎవ్రీబడి కేర్ఫుల్లీ ట్రై టు అండర్స్టాండ్ బట్ హీ సెట్ టు దెమ్ నాట్ ఎవ్రీ వన్ కెన్ రిసీవ్ ది సేమ్ బట్ ఓన్లీ దోస్ టు హోమ్ ఇట్ ఈస్ గివెన్ అందుకు ఆయన ఎవరైనా అందుకు ఏసు ఏసై అంటున్నాడు అనుగ్రహము వారు తప్ప మరి ఎవరునూ ఈ మాటని అంగీకరింపరు అంటే మీలో ఎవరికైతే ఆ జ్ఞానం ఉంటుందో దేవుని కృపతో మీలో ఎవరికైతే ఆ జ్ఞానం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ మాట అంగీకరిస్తారంట అవునా అసలు ఏంటా మాట పన్నెండవం చూడండి ఏంటా మాట నపుంసకుల పుట్టిన కలరు మనుషుల వల్ల నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు పరలోకమున పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు కలరు ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించను గాక అని వారితో చెప్పెను లెట్ ది వన్ హూ ఈజ్ ఎబుల్ టు రిసీవ్ దిస్ రిసీవ్ ఇట్ అయితే ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వకండి టెన్షన్ పడకండి దేవుని కృపతో మీ అందరికీ అర్థమయ్యేటట్లే చెప్తాను ఇప్పుడు మనం ఎన్ని వచనాలు చదువుకున్నాం ఎన్ని ఈ రెండు వచనాల్లో దేవుడు మనకు ఏమి నేర్పిస్తున్నాడో తెలుసా మాలాంటి నపంసకులు అంట బైబిల్లో ఎన్ని రకాలు ఉన్నారంట రెండా మూడు రకాలంట ఒకటి తల్లి గర్భం నుండి పుట్టిన నపుంసకులు గలరు ఒకటి రెండోది మనుషుల వలన చేయబడిన నపుంసకులు గలరు మూడోది పరలోక రాజ్యం నిమిత్తం తమ్మును తామే నపంసకులుగా చేసుకున్న నపుంసకులు గలరు హలెలుయా ఈ లేఖనం నేను మీకు ఎందుకు చూపించారంటే చాలామంది అంటూ ఉంటారు అసలు నపంసకులు లేనే లేదు అని చెప్పి అలాంటి వాళ్ళకి మీరు సమాధానం చెప్పాలంటే వాస్తవేంటో మీరు తెలుసుకోవాలి బైబిల్లో మూడు రకాల నపంసకులు ఉన్నారని ఎవరు చెప్తున్నారు ప్రవక్త దైవజనుడా ఎవరైనా మనం ఆరాధించే ఏసే చెప్తున్నాడు అందుకు ఆయన అందుకు ఏసు అంటున్నాడు మూడు రకాల నపంసకులు బైబిల్లో ఉన్నారు అని చెప్పి హలో మీరు సమాజంలోకి వెళ్తే మాలాంటి వాళ్ళు మీకు చాలామంది కనబడతారు వాళ్ళు కనిపించినప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది వాళ్ళని కాదు నన్ను కాదు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరినో తెలుసా దేవుని వాక్యాన్ని వాళ్ళు ఎక్కడ కనబడినా వాళ్ళు ట్రైన్లో కనబడినా బీచ్లో కనబడినా సిగ్నల్ లో కనబడినా ఎక్కడ కనబడినా మీరు ఒకటే గుర్తుపెట్టుకోలేదు అరే ఇలాంటి వాళ్ళంటా బైబిల్లో ఎన్ని రకాలు ఉంటారని ఏసే చెప్పాడు మూడు రకాలు ఉంటారన్న వాక్యాన్ని మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి మరి సమయం లేదు కాబట్టి నేను ఇంతవరకు వాక్యాన్ని ముగిస్తున్నాను ఎందుకంటే నా సాక్ష్యం చెప్పడం అవసరం కదా మీకు మూడు ప్రశ్నలు అడిగాను ఒకటి మేము ఎందుకు చెప్పలేకొడతూ డబ్బులు అడుగుతాం రెండు మీరు మాకు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు మూడు బైబిల్లో వేసే మా గురించి ఏం చెప్పాడు ఈ మూడు ప్రశ్నలకి మీకు సమాధానం వచ్చేసింది కదా ఒకసారి మనసారా హలీలో చెప్పేసేయండి ఇప్పుడు మీ అందరితో నా సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను దానికన్నా ముందు మే ఆప్సే ఎక్ దిల్కి బాత్ బోల్నా చాత్యం బోలు హా బోలుంగి జరూర్ ఒక మనసులోని మాట మీ అందరితో చెప్పాలని ఆశపడుతున్నా ఏంటంటే ఈరోజు నేను ప్రపంచంలోకి వెళ్ళా గొప్ప ధనవంతురాలని ఎలా ఎలా అమ్మా అలానే నా దగ్గర లక్షల కోట్లు ఏమీ లేవు వాటాకి రాకండి అక్కడే ఆగండి హలెయ్య నేను ఉండేది అమీర్ హైదరాబాద్లో అమీర్పేట్లో ఉంటాను నా ఫ్లాట్ అంటే పదిహేను వేలు నెల ఎలా గడుస్తుందో తెలియదు నాకంటూ సొంతంగా ఏమీ లేదు అయినా సరే నేను ప్రపంచంలోకి వెళ్ళా గొప్ప ధనవంతురాలని హౌ ఎలా ఈరోజు నేను ప్రపంచంలోకి గొప్ప ధనవంతురాలని ఎందుకంటే బికాస్ నేను ఏ సైని సంపాదించుకున్నాను కాబట్టి హలెలుయా హలెయ మీరు చెప్పగలరా మాట ఎంతమంది సంపాదించుకున్నారు వేసేన్ ఇక్కడ సంపాదించుకున్నారుగా సో అమ్మా మీరు రండి ఒకసారి అందరూ మీ పక్కన వాళ్ళతో చేయగలపండి ఇలా చేయగలపాలి ప్రతి ఒక్కరు కరోనానా కరోనానా ఏమా కరోనా కాదు కదా వాళ్ళ అమ్మ వచ్చినా మనల్ని ఏమీ చేయలేదు ఏ తెగులు నీ గుడారము సమీపించకుండా ఉండును గాక బ్రత క్రీస్తే మనకి ఇక్కడ లాభమే అక్కడ లాభమే పట్టుకోగట్టుగా ఈరోజు నుంచి నువ్వు కూడా ప్రపంచంలోకి వెళ్ళా నామకం కాదు పక్కన వాళ్ళ ఫేస్ చూసి చెప్పాలి పెళ్లి చూపుల్లో మంచి ప్రాక్టీసే ఉందిగా కాబట్టి విశ్వాసముతో నువ్వు విశ్వాసంతో పలికే ప్రతి మాట దేవుడిని పట్ల నెరవేరుస్తాడంట బైబిల్ వాక్యం స్పష్టంగా చెప్తుంది విశ్వాసము లేకుండా నాకు ఇష్యుడై ఉండుట దాని అర్థమైంది తెలుసా నీకు ఆయన పట్ల విశ్వాసం లేదనుకో నువ్వంటే ఆయనకి ఇష్టం లేదు నువ్వంటా ఆయనకి నచ్చనే నచ్చవసలు కాబట్టి విశ్వాసంతో చెప్పాలి నువ్వు విశ్వాసంతో పలుకుతూ ఉండగా ఈరోజు నువ్వు పలికే ప్రతి మాట దేవుడు నీ పట్ల నెరవేర్చును గాక సో విశ్వాసంతో రోజు నుంచి నువ్వు కూడా ప్రపంచంలోకి వెళ్ళా గొప్ప ధనవంతురాలివి ఎందుకో తెలుసా మనం ఏ సైని సంపాదించుకున్నావు కాబట్టి బాధపడకు బెంగపడకు తలక ఊపుతూ చెప్పు తలక ఊపుతూ చెప్పమని కాదు తలక ఊపుతూ చెప్పండి బాధపడకు బెంగపడకు భయపడకు ధైర్యంగా ఉండు భుజం మీద చేయి వేసి చెప్పండి ధైర్యంగా ఉండు భుజం ఊపుదు చెప్పండి ధైర్యంగా ఉండు గట్టిగా చెప్పలు కొడుతుండ్రేమే పరిచయాలు గట్టిగా చేపలు కొడుతు హలో సో ఇప్పుడు పాటలు అయిపోయాయి వాక్యాలు అయిపోయాయి మా జీవితాల గురించి చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి సమయం లేక షార్ట్గా స్వీట్గా మూడు ప్రశ్నల్లో నేను ముగించాను ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పడానికి సో పాటలు అయిపోయాయి వాక్యాలు అయిపోయాయి అన్నీ అయిపోయాయి ముచ్చట్లు అయిపోయాయి నవ్వులు అయిపోయాయి అన్నీ అయిపోయాయి ఇప్పుడు ఎన్ని లక్షల మంది చూసిన సాక్ష్యం అని చెప్పా ముప్పై లక్షల మంది చూసిన సాక్ష్యాన్ని మీ అందరితో పంచుకోబోతున్నా ఈ సాక్ష్యం చూడటం ద్వారా దేవుడు ఎన్నో కుటుంబాలను ఆశీర్వదించాడు ఎన్నో జీవితాల్ని మార్చాడు ఫోనుల్లో టీవీల్లో చూస్తేనే దేవుడు వాళ్ళ పట్ల అంత గొప్ప కార్యం చేస్తే ప్రత్యక్షంగా చూస్తున్నా మరి నీ పట్ల ఇంకెన్ని కార్యాలు చేయాలంటారు హలే లూయ మీ అందరితో విశ్వాసంతో ఒక మాట చెప్తా ఈ కోడికకి నువ్వు ఎలా అయితే వచ్చావో అలా వెళ్ళవు నీ నా ఏ తన ఆశీర్వాదాన్ని ఇచ్చి పంపించునుగాక హలోయ ఈ కోడికి వెళ్తున్నాను దేవుడు నా పట్ల ఏదో ఒక కార్యం చేయిపోతాడని ఆశతో నువ్వు వచ్చి ఉంటావు ఆశపడు ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచును గాక సో నా సాక్ష్యంలోకి వెళ్తున్నాను మీరందరూ వచ్చింది దాని గురించి ఏం జరిగింది అంజలి జీవితంలో దేవుడు ఏం చేశాడు ఈ పట్ల అనే విషయాన్ని చెప్తున్నా ఇది మీరు ఆశీర్వాదాలు పొందుకునే సమయం ఎవరు మీరందరూ ఆశీర్వాదాలు పొందుకునే సమయం కాబట్టి మీరు సైలెంట్గా ఉండడమే కాకుండా మీ పిల్లల్ని కూడా సైలెంట్గా ఉంచాలి ఒక విషయం చెప్తున్నా దేవుని సన్నిధిలో మనసు బుద్ధి దేహము ఈ మూడు కనుక నువ్వు ఉంచగలిగితే నువ్వు దేవుని కార్యాన్ని పొందుకుంటావు నాతో పాటు చెప్పండి మనసు బుద్ధి దేహము మనసు బుద్ధి దేహము ఈ మూడు ఇక్కడ ఉన్నాయో లేదో ఒకసారి మీరు ఆలోచించుకోండి ఈ మూడు కనుక మీరు ఇక్కడ ఉంచగలిగారా ఒక హాఫ్ అన్ అవర్లో నేను ముగిచ్చేస్తా టైం కూడా చెప్పేస్తాను మీకు టెన్షన్ పడద్దు ఎప్పుడు ముగిస్తుందో ఏంటో ఇదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది మీకు హాఫ్ అన్ అవర్లో నేను ముగిచ్చేస్తా ఈ మూడు ఇక్కడ మీరు ఉంచారో లేదో ఒక్కసారి ఆలోచించుకోండి ఏంటా మూడు మనసు బుద్ధి దేహం ఈ మూడు గనక మీరు దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు ఒక అరగంట ఉంచగలిగితే ఆశీర్వాదాన్ని మీరు మోసుకొని వెళ్ళిపోతురు కాదు హలే సో నా సాక్ష్యంలోకి వెళుతున్నాను నా గురించి చెప్పే ముందు నా కుటుంబం గురించి చెప్తాను ఎందుకంటే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే అది మొదట దేవుని కృప దేవుని కృప దేవుని కృప ఆ తర్వాత నాకు జన్మనిచ్చిన అమ్మ నాన్న వాళ్ళని గౌరవించడం నా బాధ్యత సో ముందు వాళ్ళ గురించి చెప్పి తర్వాత నా గురించి చెప్తాను మాది పుట్టుకతో క్రైస్తవ కుటుంబం కాదండి మేం పుట్టుకతో క్రైస్తవులం కానీ కాదు మాది ఒక హిందూ కుటుంబం హైందవ కుటుంబం హిందువులు అంటే ఏ కులం ఏ మతం ఏ జాతి ఇలాంటి రకరకాల సందేహాలు కూడా మనకి ఉంటాయి సో మాది ఒక చౌదరి కుటుంబం చౌదరీస్ అంటారు కమ్మోరు అంటారు ముఖ్యంగా మా మమ్మల్ని పెద్ద కొమ్మోరు అంటారు అదేంటి ఇక్కడ నువ్వు కులం పేరు ఎందుకు చెప్పావు కులం పేరు చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది నీకు అంటారేమో ఏ కారణం లేకుండా దేవుడు ఏ మాట కూడా నా నోటి చేత పలికించడు నేను మాట్లాడే ప్రతి దానికి ఆయన కార్యం ఉంటేనే పలికిస్తాడని నేను నమ్ముతున్నా ఇక్కడ నేను నా కులం పేరు ఎందుకు చెప్పానంటే చాలామంది అంటూ ఉంటారు యేసుక్రీస్తు పలానా జాతికి పలానా మతానికి పలానా వర్గానికి చెందిన దేవుడని నిజమేనా బైబిల్ ఏం చెప్తుంది యేసుక్రీస్తు కొందరికా ఏసు క్రీస్తు అందరికీ ప్రభు కదా నా ఏసైకి నీ కులంతోను మతంతోను రంగుతోనూ భాషతోనూ స్థితిగతులతోనూ ఆఖరికి జెండర్ లింగంతో కూడా ఆయనకి పని లేదు నా ఏసయ్య కులమతాలకి అతీతమైన దేవుడు నా ఏసై వచ్చింది నీ కులాన్ని మతాన్ని మార్చడానికి కాదు నా ఏసై వచ్చింది నీ బ్రతుకుని మార్చి నీ జీవితాన్ని మార్చి నిన్ను నిత్యత్వంలోనికి నడిపించడానికి ఆయన వచ్చాడు కొట్టాలి గడిగా చెప్పట్లో వేరండి శ్రద్ధగా ప్రతి ఒక్కరు కొత్తగా దేవుళ్ళలోకి వస్తున్న వారు తెలుసుకోండి మన యేసయ్య వచ్చింది నీ కులాన్ని మతాన్ని మార్చడానికి కాదు నీ బ్రతుకుని మార్చి నీ జీవితాన్ని మార్చి నీకంటూ నిత్యత్వాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు హలెలుయా ఇంకో మాట కూడా చెప్తున్నా మనం ఇన్ని సంవత్సరాలుగా ఆడవారు మగవారు స్త్రీలు పురుషులు నపుంసకులు అని ఈ లింగభేదం చూపిస్తున్నాం కదా ఈ లింగభేదం మన దేహానికి కానీ మన ఆత్మకి ఎలాంటి లింగభేదము లేదు హలోయ స్త్రీలు పురుషులు నపుంసకులని లింగభేదాలని మన దేహానికే కానీ మన ఆత్మకి ఎలాంటి లింగభేదము లేదు మరి మా హిజ్రాల్లో కూడా ఆత్మ ఉంటుంది ఈ ఆత్మ ఎటు వెళ్ళిపోతుంది ఏ ఆత్మ నశించిపోకూడదు అనేది దేవుడి ఉద్దేశం మరి ఈ ఆత్మకి సువార్త ఎవరు చెప్తారు ఈ ఆత్మల భారం ఎవరిది ఈ ఆత్మలకు లెక్క 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 ఎవర చెప్తారు సేవకుల విశ్వాసల మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి పరీక్షించుకోండి నా ప్రియ సహోదరి సహోదరుడు సో మన దేవుడు కులమతాలకు అతీతమైన దేవుడు అని చెప్పడానికి నిరూపించడానికి ఇక్కడ నేను నా కులం పేరు చెప్పాను మాది ఒక చౌదరి కుటుంబం నేను పుట్టి పెరిగింది చదువుకుంది అంతా కూడా కృష్ణా జిల్లాలోని విజయవాడలో పుట్టి పెరిగాను చదువుకున్నాను కానీ పదమూడు సంవత్సరాలుగా నేను హైదరాబాద్లో సెటిల్ అయిపోయాను అదేంటి విజయవాడలో పుట్టి పెరిగిన నువ్వు పదమూడు సంవత్సరాలుగా హైదరాబాద్లో ఎందుకుంటున్నావు అంజలి అనే మీ ప్రశ్నకి సమాధానం నా సాక్ష్యంలోకి వెళ్తుండగా మీకే అర్థమవుతుంది అలా విజయవాడలో ఒక చౌదరి కుటుంబంలో పుట్టి పెరిగాను మా నాన్నగారి పేరు కళ్యాణం బాలకోటేశ్వరరావు చౌదరి గారు మా అమ్మగారి పేరు కళ్యాణం దేవకి మా ఇంటి పేరు కళ్యాణం మా అమ్మగారి స్వస్థలం పశ్చిమ గోదావరిలోని ద్వారకా తిరుమల చిన్న తిరుపతి అంటారు అది మా అమ్మగారి సొంతూరు ఆ చిన్న తిరుపతి గుడి ముందు మా అమ్మమ్మ తాతయ్య ఇడ్లీలు దోశలు వేస్తూ టిఫిన్ బండి వ్యాపారం చేస్తూ ఉండేవారు గుడిలో ఉండే పంతులు గారు చిన్న తిరుపతిలో పూజారిగా పనిచేస్తున్నారు ఆయన పేరు కృష్ణమూర్తి గారు ఇప్పుడు ఆ పంతులు గారు లేరు నాకు తెలిసి ఆయన కొడుకులు కానీ మనవాళ్ళు కానీ ఇప్పుడు అక్కడ పూజారులుగా పనిచేస్తూ ఉంటారు కావాలంటే మీరు వెళ్ళి అడగవచ్చు ఆ గారు అనే పంతులు గారికి అమ్మమ్మకి తాతయ్యకి చాలా స్నేహబంధం సన్నిహితం ఎందుకంటే ఉదయం లెగిస్తే వీళ్ళ గుడి ముందు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఆయన గుడిలో పూజారిగా పని చేసేవారు సో పూజారి గారికి అమ్మమ్మకి తాతకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి మా అమ్మగారి చిన్నతనంలోనే అమ్మమ్మ తాతయ్య కాలం గడించారు గుడిలో ఉండే పంతులు గారు కృష్ణమూర్తి గారు అయ్యో తల్లిదండ్రులు లేని పిల్ల బాగా తెలిసిన వారి పిల్ల కదా అని చెప్పి మా అమ్మగారిని తే చేరదీసి పెంచుకోవడం జరిగింది ఇప్పుడు మా అమ్మగారు పెరిగింది ఎవరి దగ్గర ఏ కుటుంబంలో పెరిగింది ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెరిగింది నా తల్లి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి దీంతో తర్వాత చాలా పని ఉంది అలా బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిన నా తల్లిని పెళ్ళంటే ఏంటో కూడా తెలియని పదకొండేళ్ల వయసులో మా అమ్మగా మా నాన్నగారికి ఇచ్చి వివాహం చేశారు ఇక్కడ నా తల్లి వయసు వాళ్ళు చాలామంది ఉన్నారు అప్పటి కాలంలో ఆడపిల్లలకి చాలా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు పాపం వాళ్ళకి పెళ్ళిళ్ళు అంటే కూడా ఏంటో కూడా సరిగ్గా బాల్య వివాహాలు అంటారు అలా పెళ్ళంటే ఏంటో కూడా తెలియని పదకొండేళ్ల వయసులో మా అమ్మని మా నాన్నగారికి ఇచ్చి వివాహం చేశారు ద్వారకా తిరుమల నుంచి చిన్న తిరుపతి నుంచి విజయవాడ అత్తగారింటికి వచ్చింది మా తల్లి మా నాన్న ఒక లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ అనమాట ఆయన లారీని ఆయన నడిపితే ఆయన్ని ఏది నడిపేదో తెలుసా ఆ మూల సౌండ్ రావట్లేదండి నాకు అందరూ బుద్ధిమంతులేనా దేవుడు వారిని దీవించునుగాక హలెయ్య భర్త తాగుబోతైతే ఆ కుటుంబాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం కొన్ని తలకాయలు ఊగుతున్నాయి దేవుడు వారిని కూడా మార్చును గాక మారా లేదా మరి సౌండ్ తక్కువ వచ్చిందేంటి గడిగా చెప్పాలి దేవుడు వారిని మార్చును గాక మారిపోయాడు చూడు ఈరోజు రాత్రి తాకుండా వస్తాడు నిన్ను ప్రేమిస్తాడు పళ్ళికి ఇస్తారంటే ఆయన అవుతారంటమ్మా శారా కూడా మీలాంటిదే గర్భఫలం ఇస్తానే పిచ్చిదానంటే తల పక్కన వచ్చిన పళ్ళికి ఇచ్చిందంట దేవునికి అసాధ్యమేదే ఏది లేని చెప్పి నువ్వు నమ్మాలి బంగారు తల్లి నువ్వు బరువులో బండలు మొయ్యాల్సిన పని లేదు నా ఏసై నా కుటుంబ స్థితిని మారుస్తాడని నీలో ఆవగింజంత విశ్వాసం ఈ రాత్రి నా ఏసఐ నీ కుటుంబ స్థితిని మార్చును గాక రోడ్డుగడిగా చేపడు దేవునికి విశ్వాసముతో అలా తాగుపదైన భర్తతో నా తల్లి ఎన్నో కష్టాలు పడేది ఎలాంటి కష్టాలంటే భార్య తినిందా పిల్లలు సంతోషంగా ఉన్నారో ఇవేమీ పట్టించుకునేవాడు కాదు వాస్తవానికి వ్యక్తిగతంగా మా నాన్నగారు చాలా మంచివారు తాగినప్పుడే ఇలాంటి సమస్యలు మా ఇంట్లో ఉంటాయి విషయం ఏంటంటే మా మా నానమ్మకి మా మేనత పుట్టిన తర్వాత మా నాన్నగారు పుట్టారు ఇంట్లో ఒకే కొడుకు అని చెప్పి మా నాన్నమ్మ ఏం చేసింది గారాభంగా పెంచింది ఆ గారాభం ఏం చేసింది తాగుడికి బానిసను ఇక్కడున్న అమ్మా నాళ్ళకు ఒక మాట చెప్తున్నా మీ పిల్లల్ని మీరు గారాబం చేస్తున్నారా జాగ్రత్త మీ పిల్లల పతనానికి మీ పిల్లల నాశనానికి మీరే కారకులు అవుతారు గుర్తుపెట్టుకోండి పిల్లల్ని గారాబం చేయడానికి కూడా ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు మీరు మరీ గారాభం చేశావా వాళ్ళ జీవితాలు భిన్నం అయిపోతే జాగ్రత్త అలే లూయ సో భార్య తినిందా పిల్లలు సంతోషంగా ఉన్నారు ఈవేమీ పట్టించుకోడు వారానికి పది రోజులకు ఒకసారి లారీకి వెళ్తాడు లారీకి వెళ్ళి ఇంట్లో డబ్బులు ఇవ్వాల్సింది పోయి మా అమ్మని హింసించి మా అమ్మ దగ్గర ఉన్న డబ్బులు లాక్కొని వెళ్ళాడు ఆ పిచ్చి తల్లి పాపం పెళ్ళంటే ఏంటో కూడా తెలియదు ఇంకా బాధ్యతలు ఏం తెలుస్తాము ఇంట్లో ఉన్న రాగి బిందులు ఇతర బిందెలు తాకటి పెట్టి అమ్మేసి మా నాన్నగారికి డబ్బులు ఇస్తూ ఉండేది అలా రోజులు గడిచాయి నెలలు గడిచాయి సంవత్సరాలు గడిచిపోయాయి ఎన్నో కష్టాల మధ్యలో నా తల్లి ఐదుగురి పిల్లలకి జన్మనిచ్చింది ఎంతమందికి మేము మొత్తం ఐదుగురు ఫస్ట్ అక్క పుట్టింది అక్క తర్వాత ముగ్గురు అన్నయ్యలు ముగ్గురు అన్నయ్యల తర్వాత నేను మా ఇంట్లో నేనే అందరికన్నా చిన్న ఇంకోటి మా ఇంట్లో నేను మాత్రమే ఒక హిజ్రాగా పుట్టాను మా ఇంట్లో మిగతా వాళ్ళందరూ అమ్మ నాన్న అక్క అన్నయ్యలు అందరూ కూడా మీలాగే సంపూర్ణ జీవితం కలిగిన స్త్రీలు పురుషులు ఆ విషయాన్ని మీరు గ్రహించాలి చాలామంది అంటూ ఉంటారు మా మా వాళ్ళని అడుగుతుంటారు మీరు హిజ్రాలు కదా మీ ఇంట్లో అందరూ హిజ్రాలేనా మీ అమ్మగారి హిజరానా మీ నాన్నగారి హిజ ఇలాంటి కొన్ని డౌట్లు ఉన్నాయి ఎందుకంటే మా గురించి వాస్తవాలు వాళ్ళకి సరిగ్గా తెలియదు గుర్తుపెట్టుకోండి మా ఇంట్లో మేము మాత్రమే ఒక హిజరాగా పుట్టడం జరిగింది మిగతా వాళ్ళందరూ కూడా సంపూర్ణ జీవితం కలిగిన స్త్రీలు పురుషులు అయితే చెప్పండి ప్రతి ఒక్క మనిషి జీవితం ఏ విధంగా మొదలవుతుందో ఏ విధంగా సమాప్తమవుతుందో ఎవరికైనా తెలుసా ప్రతి కథకి ఒక మొదలు అనేది ఉంటే ముగింపు కూడా ఖచ్చితంగా మా నాన్న జీవిత కథకు కూడా ఒక ముగింపు జరిగింది కానీ ఆ ముగింపు ఎంత భయంకరం అంటే ఆయనకున్న ఆ తాగుడు అలవాటుకి ఒకరోజు ఒక భయంకరమైన రోగం వచ్చేసింది అదేలాంటి రోగం ఆగకుండా ఒకటే దగ్గు దగ్గర ప్రతిసారి నోటి నుంచి భయంకరంగా రక్తం కారుతూ ఉండేది అప్పటి కాలంలో అలాంటి రోగాలకి ఏ హాస్పిటల్లో కూడా మందులు ఇది జరిగి దాదాపు ముప్పై ఏళ్ళు అవుతుంది ప్రస్తుతం ఆ రోగాన్ని ఏమంటారో తెలుసా టీబీ ఏమంటారు టీబీ టీబీకి ప్రజెంట్ మెడిసిన్ ఉంది కానీ అప్పట్లో మెడిసిన్ లేదు హాస్పిటల్కి మా అమ్మ మా నాన్నని తీసుకెళ్తుంటే డాక్టర్ అంటున్నారు ఏమా నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలాంటి రోగాలకి మా హాస్పిటల్లో మందులో నీకు చెప్పాం కదా ఎంత అసహ్యంగా తగ్గుతున్నాడు తగ్గిన ప్రతిసారి ఎంత భయంకరంగా రక్తం తగ్గుతున్నాడు తీసుకున్నట్లే ముందు ఇక్కడ నుంచి హాస్పిటల్లో డాక్టర్ అంటున్న మాటలు భర్త ఎంత నీచుడైనా భర్త ఎంత తాకబోతైనా ప్రతి భార్య ఒకటే కోరుకుంటుంది నా భర్త తాగుడు మరి నా కళ్ళ ముందు సంతోషంగా ఉంటే అంతకుమించి నాకేమి అలా కోరుకోవడం తప్పుందా ఏమా తప్పుందా ప్రతి హాస్పిటల్కి తీపోతుంది ప్రతి హాస్పిటల్కి తీపుతుంది ఎక్కడైనా నా భర్తకి వైద్యం దొరకపోతా నా భర్త బతకకపోతాడా అని చెప్పి ఎన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళా డాక్టర్లు అంటున్నారు నో 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 మా దగ్గర ఇలాంటి ఇలాంటి రోగాలకి ట్రీట్మెంట్ లేదు తన భర్త బతకాలని తన భార్య పడుతున్న తపన చూసి కొన్ని క్షణాలలో మా నాన్న చనిపోతాడనగా మా అమ్మతో ఏమంటున్నాడో తెలుసా నాకు తగిన శాస్త్రి దేవుడు నాకు మంచి శిక్ష తప్పు తెలుసుకున్నాడు కానీ ఉందా సమయం ఉందా నా ప్రియ సహోదరి సహోదరుడా గుర్తుపెట్టుకో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క సహోదరుడికి సహోదరుడికి ఒక మాట చెప్తున్నా దేవుడు మనందరికి ఒక సమయం ఇస్తాడు ఆ సమయంలోపు నువ్వు మారుతావని ఆయన ఓపికగా చూస్తాడు 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 ఆ సమయం అయిపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడు బుద్ధి లేని కన్యకల విషయంలో జరిగింది అది పది మంది కన్నికల్లో సమయాన్ని పాటించిన వారు ఏమయ్యారు ఎత్తపడ్డారు సమయాన్ని పాటించిన వారు అయిపోయింది సమయం ఉంటుంది ప్రతిదానికి ఆ సమయం అయిపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడు సమయం చాలా విలువైనది దేవుడికి ఆ సాధ్యమైనది ఏదీ లేదని మనమే అంటాం దేవుడు చేయాలనుకుంటే సృష్టిని ఒక చిటిక సమయంలో కూడా చేయగలడు కానీ ఏడు రోజుల్లోనే ఎందుకు చేశాడు అంటే సమయానికి ఆయన చాలా విలువిచ్చాడు ఆయన చేసిన ప్రతి దానికి ఒక లెక్క పత్రం పద్ధతి విధానం ఉన్నాయి ప్రతి మనిషికి ఒక సమయం ఉంటుంది గుర్తుపెట్టుకోండి మా నాన్నకి ఇచ్చిన సమయం అయిపోయింది చివరికి ఏం జరిగిందో తెలుసా మేమందరము చూస్తున్నాం కానీ మా అందరి కళ్ళ ముందే మా నాన్న మరణ వేదనను అనుభవిస్తూ ప్రాణాలు విడిచాడు నాన్న చనిపోయాడు కుటుంబ భారం అంతా చదువులేని మా అమ్మగారి మీద పడిపోయింది ఇంకో విషయం తెలుసా మా నాన్న చనిపోయినప్పుడు నా వయసు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మూడున్నర సంవత్సరాలు నా జీవితంలో తండ్రి ప్రేమ ఏంటో కూడా నాకు ఎప్పుడైనా ఫోటోలో చూసి ఆ మా నాన్నగారు అని అనుకోవడం తప్ప ఆయన ఎలా ఉంటారో కూడా నాకు సరిగ్గా తెలియదు మూడున్నరేళ్ళు ఊహలేని వయస్సు నాన్న చనిపోయాడు కుటుంబ భారం అమ్మ మీద పడిపోయింది చదువు లేదు పాపం పెళ్ళంటే ఏంటో కూడా తెలియని పదకొండేళ్ళ వయసులో పెళ్ళి చేశారు బంధాలేంటి బాధ్యతలేంటి జీవితం ఏంటి అని అర్థం చేసుకునే లోపే ఐదుగురు పిల్లల్ని చేతిలో పెట్టి ఆయన గారు బయలుదేరారు కుటుంబంలో ఆర్థికంగా శారీరకంగా మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎన్ని కష్టాలు వచ్చినా నా తల్లి తన పిల్లల్ని ఐదుగురు పిల్లల్ని పసురించేది కాదు అదేగా తల్లి ప్రేమ అంటే నేను ఎక్కడికెళ్ళినా గొప్పగా ఒక సంతోషంగా ఒక మాట చెప్తాను నేను ఎక్కడికెళ్ళినా చెప్తాను ఈ మాట ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే అది మొదట దేవుడి కృప దేవుడి కృప దేవుడి కృప ఆ తర్వాత నా తల్లి చేసిన మోకాళ్ళ ప్రార్థన అని చెప్తాను కొట్టాలి గట్టిగా చెప్పట్లేదు నాన్న చనిపోయాడు పూట గడవడమే కష్టంగా ఉంది అలాంటి సందర్భంలో ఒకరోజు ఒకరు మా ఇంటి తలుపు తట్టారు ఎవరా ఎవరు ఎవరు వ్యక్తి ఆయనే నజరేయుడైన యేసు హలెయ హలెయ చౌదరి కుటుంబంలో పుట్టిన నా తల్లి బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిన నా తల్లి క్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించి ఎలా తన ఐదుగురు పిల్లల జీవితాన్ని మలిచిందో మీ అందరికీ చెప్తున్నాను వినండి మా అమ్మగారు పెరిగింది ఎక్కడని చెప్పా ఎవరి దగ్గర పెరిగారు ఒక పంతులు గారి దగ్గర బ్రాహ్మణ కుటుంబంలో పెరిగారు కదా అవే పద్ధతులు ఆమెకు కూడా అవే పద్ధతులు ఓడిచిందే పసాలు ఓడుస్తుంది కడిగిందే పసాలు కడుగుద్ది అవే పద్ధతులు నాకు వచ్చేసాయి ఎక్కడికి వెళ్ళినా కడిగేవా ప్లేట్ అంటున్నా నేను కూడా అరే లూయ ఊడిచిందే పస్తాలు ఊడుస్తుంది కడిగిందే పస్తాలు కడుగుద్ది మా వాళ్ళు ఎప్పుడైనా బయటకు వెళ్తే వాళ్ళు ఇంట్లోకి వచ్చా ఇంట్లోకి వస్తుంటే గుమ్మన దగ్గర వాళ్ళు ఆపేస్తుంది అరే నాన్న ఆగరా అంటుంది అని సబ్బు టవర్ వాళ్ళ చేతికిచ్చి నానా ఇప్పుడే పూజ చేశా స్నానం చేస్తే కానీ ఇంట్లోకి రావద్దు మా వీధిలో ఉండే వాళ్ళకి అర్థమయ్యేది కాదు మేము చౌదరిసో బ్రాహ్మీణిసో మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు వచ్చి మా అమ్మని అడిగేవారు అమ్మ దేవకమ్మ మా అమ్మ పేరు దేవకి అమ్మ దేవకమ్మ మీరు చౌదరీసా బ్రాహ్మీణ్సా అవేం పూజలమ్మా ఎలిగేవో తెలుగుతానే ఉంటుంది చేసే పూజలు చేస్తానే ఉంటావు ఈ విషయాలన్నీ నేను మీకు ఇంత పూసకొచ్చినట్టు చిన్న చిన్న విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే వినండి అలాంటి నిష్ట నియమాలు కలిగిన మాతల్లి అంత విగ్రహారాధన చేసిన మా తల్లి క్రీస్తుని తన సొంత రక్షణగా అంగీకరించి ఎలా కుటు తన కుటుంబాన్ని సత్య మార్గంలోకి నడిపించిందో మీ అందరికీ తెలియడం కోసం చెప్తున్నా హలే హలెయ సో చౌదరి కుటుంబంలో పుట్టిన మేము యేసుని ఎలా అంగీకరించామనే విషయాన్ని చెప్తున్నాను వినండి ఒకరోజు మా ఇంటికి ఏడేళ్ల దూరంలో ఒక క్రైస్తవ తల్లి మీలాంటి ఒక విశ్వాసి మంచి విశ్వాసి మంచి ప్రార్థన పరాలు చక్కగా వారం వారం చర్చికి వెళ్తుంది మా నాన్న బ్రతికున్నప్పుడు ఆయన మారాలని చెప్పి మా అమ్మ ఎవరికి తెలియకుండా నైట్ పొట్ల ఇలా నెత్తి మీద ముసుకేసుకొని ఆమె దగ్గరికి వెళ్ళి నా భర్త మారాలని చెప్పి ప్రార్థన చేయమని చెప్పి ప్రార్థన చేయించుకొని వచ్చేది సైలెంట్గా ఎవరికి తెలియకుండా అయితే ఆమె మా నాన్న చనిపోయిన కొన్ని రోజులకి మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి మా అమ్మతో ఒక్క నిమిషం మాట్లాడింది నాలుగు మాటలు చెప్పింది దానివల్ల ఈరోజు నా కుటుంబంలో పదుల సంఖ్యలో క్రీస్తులో ఉన్నారు కొట్టాలి గట్టిగా చెప్పట్లు ఏంటి ఒక్క నిమిషం మాట్లాడింది నాలుగు మాటలు చెప్పింది దానివల్ల ఈరోజు నీ ఇంట్లో పదుల సంఖ్యలో క్రీస్తులో ఉన్నారా అదేలా సాధ్యమమ్మా మేము నెలల తరబడి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాము ప్రభుని నమ్ముకోండి ప్రభుని అనుసరించండి అని సంవత్సరాల తరబడి సువార్త చెప్తున్నా ఎవరూ వినట్లేదు ఒక్క నిమిషంలో నాలుగు మాటలు చెప్పంగానే మీరేలాగా పదుల సంఖ్యలో మారారు అంటారేమో పనికిరాని మాటలు వంద చెప్పినా ఒకటే పనికి వచ్చే మాట ఒకటి చెప్పినా ఒకటే ఎటువంటి మాట పలికితే అన్యులో దేవుడి వైపుకి తిరగతారో ఆ మాటలే మనము చెప్పాలి హలలుయా ఆమె ఏం చెప్పిందో వినండి శ్రద్ధగా ప్రతి చెల్లి ప్రతి అక్క ప్రతి అమ్మ శ్రద్ధగా వినాల్సిన మాటలు మీకు మీలో ఎవరికైనా సువార్త చెప్తే బాగుండు అనే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడితే ఈ మాటలు వినండి ఆమె ఏం చెప్పిందంటే నాన్న చనిపోయిన కొన్ని రోజులుగా మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి మా అమ్మతో అంటుంది దేవకమ్మ నీ భర్త చనిపోయాడు నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే నువ్వు ఒక్కసారి చర్చికి రా చర్చికి వస్తే వినండి చర్చికి వస్తే నీ కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో రోగాల్లో అప్పుల్లో నువ్వు ఎలా ధైర్యంగా ఉంటూ వాటిని ఎదుర్కోవాలో ఏసై నీకు నేర్పిస్తాడని చెప్పింది గొట్టాలి గడిగా చెప్పడుతూ చాలామంది సువార్త చెప్తారు ప్రభుని నమ్ముకోండి మీ కష్టాలన్నీ పోతాయి మీరు లక్షాధికారులు అయిపోతారు మీరు కోటేశ్వరులు అయిపోతారు యేసు బ్రభని నమ్ముకోండి ఇది తీసేయి ఇది తీసేయ్ వాళ్ళు తీసేస్తే నీ కోసం తీసేసినట్టు దేవుడి కోసం తీసేసినట్టు కాదు అది వాళ్ళు నిజంగా అలా మారాలని నీలో నీ మనసులో ఉంటే వాళ్ళు అవన్నీ తీసేయని చెప్పి నువ్వు ప్రార్థన ప్రార్థించే దేవుడే వాళ్ళ చేత తీపిస్తాడు కొట్టుగట్టుగా చెప్పట్లు ఇందుకే చాలామంది ఏం చేస్తున్నారంటే క్రైస్తవులకు రావాలంటే భయపడుతున్నారు నువ్వు నిజంగా ఆ వ్యక్తి మారాలంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి ఖచ్చితంగా దేవుడు ఆ వ్యక్తిలో ఆ మార్పును తీసుకుని వస్తాడు ఆమెన్ ఆమెన్ చాలామంది సువార్త చెప్తారు ప్రభుని నమ్ముకోండి మీ కష్టాలన్నీ పోతాయి మీ అప్పులు పోతాయి మీ లక్షాధికారులు అయిపోతారు మీ కోటీశ్వరులు అయిపోతారు అది కాదమ్మా సువార్త వినండి ప్రభుని నమ్ముకోవడం వల్ల నీ జీవితంలో కష్టాలు బాధలు రోగాలు రొప్పులు అప్పులు సమస్యలు అన్నీ ఎక్కువైపోతాయి ఎవరి వల్ల తెలుసా అపవాది వల్ల వాడు ఏం చేస్తాడో తెలుసా దేవుడితో నీకంటూ ఒక కొత్త సంబంధం మంచి సంబంధం ఉంది కాబట్టి ఆ బంధాన్ని తెంచేయాలని అపవాది కోటికాడ గుంట నక్కలకు ఎదురుచూస్తూ ఉంటాడు మరి దేవుడు ఏం చేస్తాడమ్మా దేవుడు నమ్ముకున్నాగా మరి ఆయన ఏం చేస్తాడని నువ్వు అడగొచ్చు ఆయన ఏం చేస్తాడో తెలుసా కొత్తగా నాతో బంధాన్ని ఏర్పరచుకున్న నా కుమారుడు నా కుమార్తె నా పట్ల నమ్మకంగా ఉంటున్నారా లేదా అని చెప్పి దేవుడు నేను పరీక్షిస్తాడు అపవాది నిన్ను శోధిస్తాడు అయినా సరే నీకు వచ్చిన ప్రతి కష్టములో బాధలో ఇబ్బందిలో రోగములో అప్పుల్లో నువ్వు ఎలా ధైర్యంగా ఉంటూ వాటిని ఎదుర్కోవాలో ఏసి నీకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు అలా ఇచ్చి ఇచ్చి ఒకనొక రోజున నిన్ను ఆయన ఏం చేస్తాడో తెలుసా శాశ్వతమైన ఆనందంలోకి తీసుకెళ్తాడు గట్టిగా చవలు కొట్టాలి శాశ్వతమైన ఆనందంలోకి తీసుకెళ్తాడు అక్కడ నీకు అప్పు ఉండదు రోగం ఉండదు సమస్య ఉండదు ఏడుపు ఉండదు చావు ఉండదు మరణం ఉండదు ఆకలి ఉండదు దాహం ఉండదు బ్రతికినంత కాలం కలకాలం అయినతో శాశ్వతంగా ఆనందంగా బ్రతిగే అవకాశాన్ని ఇస్తాడు అది సువార్త మాట ఆ మాట చెప్పంగానే చౌదరి కుటుంబంలో పుట్టిన నా తల్లి బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిన నా తల్లి అవాక్ అయిపోయింది ఎవరైనా ఖచ్చితంగా అవాక్ ఏంటి కష్టాలలో బాధల్లో ఇబ్బందుల్లో రోగాల్లో ఎలా ధైర్యంగా ఉండి వాటిని ఎదుర్కోవాలో ఏసై నేర్పిస్తాడా ఇలాంటి అద్భుతమైన మాట నేను ఇప్పుడు కూడా వినలేదే అని చెప్పి లైఫ్లో ఫస్ట్ టైం మా కళ్యాణపు వంశంలో మా కళ్యాణ మా ఇంటి పేరు కళ్యాణం చెప్పాను కదా మా కళ్యాణపు వంశంలో ఎవరైనా చర్చి గడప తొక్కారో చర్చి గుమ్మం తొక్కారు అంటే అది మా అమ్మగారి జీవితంలో మొదటిసారి మా అమ్మగారు ఒక ఆదివారం రోజున చర్చిలోకి వచ్చి కూర్చున్నారు హలే లూయ అదే రోజు అదే రోజు దేవుడు సేవకులు చెప్పే వాక్యం ద్వారా సూటిగా మాట్లాడుతున్నాడు 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 వచ్చింది మొదటిసారి అయినా ఆమెకి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది దేవుడు తనతోనే సూటిగా మాట్లాడుతున్నాడని ఏడుస్తుంది ఏడుస్తుంది చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటుంది ఏసయ్యా నన్ను ఆమె ఆ మాటలు స్పష్టంగా ఆమెకే అన్నట్టుగా ఉన్నాయి చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటుంది ఏసయ్యా నన్ను క్షమించు నువ్వు ఇంత గొప్పవాడమని ఇంతవరకు నాకు ఎవరు కూడా ఇక నుంచి నేను నిన్ను విడిచిపెట్టనయ్యా నా తుది శ్వాస వరకు నా ఐదుగురు పిల్లలతో నీ పట్ల నమ్మకంగా ఉంటాను ఆయన అని చెప్పి చర్చికి వెళ్ళిన మూడో ఆదివారమే మా అమ్మగారు ఏం చేశారో తెలుసా ఏం చేశారంటారు రక్షడ పొంది రక్షకుని తన సొంత రక్షకునిగా అంగీకరించింది హాలెలో యా అలా మా అమ్మ తర్వాత మా అక్క ముగ్గురు అన్నయ్యలు కూడా దేవుణ్ణి తెలుసుకోవటం జరిగింది బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది ఏంటో తెలుసా శ్రమ కలుగుట్ట నాకు శ్రమ కలుగుట నాకు శ్రమలు మనకు ఏం చేస్తాయంట నా ప్రియ సహోదరి సహోదరుడా గుర్తుపెట్టుకో నీ ఇంట్లో రోగముందా అప్పుందా తీరని బాధ ఉందా ఎవ్వరికి చెప్పుకోలేకుండా ఒక విషయంలో నువ్వు బాధపడుతున్నావా నీ ఇంట్లో శ్రమలు ఉన్నాయా గుర్తుపెట్టుకో ఆ శ్రమల్ని దేవుడు నీకు త్వరలోనే మేలుగా మార్చును గాక హాలె లూయా హాలెలూయా అందరూ భుజం తట్టు చెప్పుకోండి నా శ్రమల్ని దేవుడు మేలుగా చేయబోతున్నాడు నా శ్రమల్ని దేవుడు మేలుగా చేయబోతున్నాడు నా శ్రమల్ని దేవుడు మేలుగా చేయబోతున్నాడు గొట్టాలగడిగా చెప్పట్లేసైకి శ్రమ కలుగుట్ట నాకు మేలాయను ఈ వాగ్దానం నా కుటుంబం పట్ల అక్షరాల నెరవేరింది ఎలాగో తెలుసా మా నాన్నతో మా అమ్మ అనేక శ్రమలు అనుభవించింది ఆ శ్రమలకు ఫలితంగా నా కుటుంబంలో జరిగిన మేలు ఏంటో తెలుసా పంతొమ్మిది వందల తొంభై ఐదులో విజయవాడలో భక్త సింగారి సహవాసంలో మా అమ్మగారు బాప్తీసం తీసుకున్నారు మా అమ్మగారి పేరు అసలు పేరు ముందు పేరు దేవకి బాప్తీసం తీసుకున్న తర్వాత ఆమెకి జీవజలమ్మ అనే పేరు పెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో విజయవాడలో భక్త సింగారి సహవాసంలో మా తల్లి బాప్తీసం పొందారు ఇదే సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి అంటే ఎన్ని ఏళ్ళు నైంటీ ఫైవ్ ట్వంటీ వన్ ఎన్ని ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఇరవై ఆరు ఏళ్ళు ఈ ఇరవై ఏళ్లలో మా ఇంట్లో ఎవరెవరు ఎలా ఉన్నారు ఎవరెవరు ఏం చేస్తున్నారని చెప్తున్నానని వినండి మా ఇంట్లో వాళ్ళ గురించి చెప్తున్నాను నా గురించి కాదు ఈ ఇరవై ఆరేళ్ళలో మా కుటుంబంలో జరిగిన అద్భుతాలు చెప్తున్నాను వినండి ప్రస్తుతం మా అక్కకి పెళ్ళయింది ఆమెకి ఇద్దరు మగపిల్లలు ఎంతమంది అన్నయ్యలు ముగ్గురు అన్నయ్యలకి పెళ్ళిళ్ళు వాళ్ళకి ఇద్దరిద్దరు పిల్లలు మొత్తం ఎంతమంది ఆరా ఆరు ఎనిమిది ఇంకా పదిహేడా మీరే కూడేసుకోండి మీరే తీసేసుకోండి ఇంక నేను ఎందుకు వెళ్తాను జరగమ్మాయ మీ అందరికీ సాక్ష్యం మానేసి లెక్కల క్లాస్ పెట్టాలేమో ఆరు అంట ఎనిమిది అంట ఎనిమిది అంటే చెప్తారా సరే నేనే చెప్తాను అక్కకి పెళ్ళైంది బావగారు వచ్చారు ఇద్దరు మగపిల్లలు ఎంతమంది ఆ పక్కన పెట్టి నలుగురిని ముగ్గురు అన్నలకి పెళ్ళైంది ముగ్గురు వదులు వచ్చారు ఎంతమంది ఆరు నాలుగు ఎంత ఒక్కొక్క అన్నయ్యకి ఇద్దరిద్దరు మగపిల్లలు ఎంతమంది పిల్లలు ఆరు పది ఎంత నువ్వేమన్నావు ఆరు ఎనిమిది పన్నెండు ఇరవై ఆ పాకం వాళ్ళేమో లేదు హలెలుయా పదహారు నాతో మా అమ్మగారితో పద్దెనిమిది మంది ఇరవై ఆరు సంవత్సరాలుగా ఏ శైని ఆరాధిస్తూ సంతోషంగా ఉన్నారు కొట్టాలి కడగా చెప్పట్లేసైకి డబ్బు ఉంటేనే మనం మేలు కలిగిన వాళ్ళమా స్థితిగతులు బాగుంటేనే మనం మేలు కలిగిన వాళ్ళమా ఏ శైని కలిగి ఉన్న మనం అందరము మేలు కలిగిన వారమే ఇప్పుడు కొట్టాలి ఏసైకి కొట్టాలి చెప్పట్లు అలా బావగారు జగ్గేపేటలో ఉంటారు కృష్ణా జిల్లాలో జగ్గేపేటలో ఉంటారు వాళ్ళ వ్యవసాయం చేసుకుంటున్నారు అందరూ బాగున్నారు ముగ్గురు అన్నయ్యలు కూడా విజయవాడలో ఇలాంటి బుక్స్ బైండింగ్ చేస్తూ ఉంటారు ముగ్గురు వదిలిలో హౌస్ వైఫ్ వాళ్ళకు పుట్టిన పిల్లలందరూ కూడా స్కూళ్ళల్లో కాలేజీలో చదువుకుంటున్నారు అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళ వాళ్ళ చదువుల్లో బిజీగా ఉంటారు వారంలో ఏడు రోజులు సోమవారం నుంచి శనివారం వరకు పనుల్లో చదువుల్లో బిజీగా ఉన్న ఆదివారం వచ్చేసరికి చర్చికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తుంటారు మా కుటుంబంలో అందరిలో దేవుడు మా కళ్యాణపు వంశంలో మొదటిసారిగా ఎందుకు పనికిరాని నన్ను ఒక సేవకురాలుగా దేవుడించుకున్నాడు హలేలోయ మా వంశంలో ఎవరైనా ఒక సేవకులు దేవుడి సేవ చేసేవారు ఉన్నారు అంటే అది మొదటిసారిగా ఈ పనికిరాని పాత్రనే దేవుడించుకోవటం జరిగింది హలెలూయ అలా చౌదరి కుటుంబంలో పుట్టిన మేము క్రీస్తుని మా సొంత రక్షకునిగా అంగీకరించి నేటికి ఎన్ని సంవత్సరాలు ఇరవై ఆరు ఏళ్ళ సంవత్సరాలైంది హలలూయ అందరూ విజయవాడలో ఉంటారు కానీ నేను మాత్రం హైదరాబాద్లో ఉండిపోయాను ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం ఇంక ఇంక ఇప్పుడు ఎవరి గురించి తెలుసుకోవాలి ఎవరి గురించి టైం ఎంత అయింది హలెయ హెలూయ ఇవాళ డేట్ ఎంత అమ్మ పదిహేను పదిహేనో తారీఖు పంపించిన పదహారో తారీఖు పంపించిన అయ్యి బాబు అంటారేంటి పదహారు పంపించండి వాళ్ళు చేయి చూపించండి హలే ఊయ దేవుడికి స్తోత్రం ఆశపడి ప్రాణాన్ని దేవుడు గాక అయితే ఇప్పటివరకు నా కుటుంబం గురించి తెలుసుకున్నారు నా గురించి నాకు ఎన్నిళ్ళ వయసులో మా నాన్నగారు చనిపోయారు అంజలి ఏం చదువుకుంది ఎప్పుడు రక్షణ పొందింది విజయవాడలో పుట్టిన అంజలి హైదరాబాదులో ఎందుకుంటుంది ఒకవేళ హైదరాబాద్లో ఉంటే ఇందాక అంజలి చెప్పింది నేను కూడా రోడ్ల మీద ట్రైన్లలోనూ చప్పట్లు కొట్టుకుంటూ భిక్షాటం చేశాను అందే అంజలి మరి ఇంత మంచి కుటుంబం ఉంటే అలాంటి స్థితిలోకి అంజలి ఎందుకు వెళ్ళిపోయింది ఒకవేళ అలాంటి స్థితిలో నువ్వు ఉంటే దగ్గరగా ఉన్న నిన్ను దేవుడు ఈరోజు డాక్టర్ అంజలిగా స్పీకర్ అంజలిగా ఎలా మార్చాడు ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి అంటే ఏం చేయాలో తెలుసా మళ్ళీ మీ మధ్యలోకి వచ్చే వరకు ఆగాల్సిందే హలెలుయా హలెయా వాస్తవానికి ఇంకా నా సాక్ష్యం రెండున్నర గంటలు ఉంది మరి టైం చూస్తే రెండున్నర అయింది చంటి పిల్లలు తల్లులు ఉన్నారు కొంచెం సమయం మైకి నాకు కొంచెం ముందుగా ఇచ్చుంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను ఏం పర్వాలేదు మళ్ళీ దేవాదేవుడు మనలందరినీ కలుపుతాడు మళ్ళీ మీ మధ్యలోకి వచ్చినప్పుడు బెగ్గర్గా ఉన్న అంజలి డాక్టర్ అంజలిగా స్పీకర్ అంజలిగా ఎలా మారిందో మీ అందరికీ తెలియజేస్తాను దేవుడి చిత్తమైతే దేవుడి రాకడ ఆలస్యమైతే మళ్ళీ మీ మధ్యలోకి రావాలా వద్దా రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఏం చెయ్యాలి కొట్టాలి కదా బంగారు తలలు ఖచ్చితంగా దేవుడి చిత్తం అయితే మళ్ళీ మీ మధ్యలోకి వచ్చి నా పూర్తి సాక్ష్యాన్ని మీ అందరితో పంచుకుంటాను ఈ లోపల దేవుడు రాకడ వచ్చేస్తే ఏం చేద్దాం మనం అందరం కలిసి ఆ కట్ట పెట్టుకుందాం మనకు అలవాటేగా హలెయ హలెయ వినండి నా ప్రియ సహోదరి సహోదరుడా రెండు వేల ఏడులో అంజలి నీ బ్రతికి ఏంటి అని మీరు నన్ను అడిగారనుకో నేనేం చెప్తానో తెలుసా ఇప్పుడు నేనుంటున్న హైదరాబాద్లో రెండు వేల ఏడులో రోడ్ల మీద ట్రైన్లలోనూ ఐదు రూపాయల కోసం పది రూపాయల కోసం చప్పట్లు కొట్టుకుంటూ బెచ్చమెత్తుకునేదాన్ని నేను మన తెలంగాణ కల్చర్ బతుకమ్మ పండగలు బోనాల పండగలు అంటారు ఆ బతుకమ్మ పండగల్లో బోనాల పండగల్లో రికార్డింగ్ డ్యాన్సులు వేసుకుంటూ బ్రతికాను ఈ కట్టుబొట్టు చూసి మోసపోకండి ఇది దేవుడు నాకు నేర్పించిన విధానం మాలాంటి వాళ్ళు ఎలా అయితే రోడ్ల మీద పెళ్లిళ్లలో డ్యాన్సులు వేస్తారో అలాంటి కట్టుబొట్టుతోనే నేను కూడా డ్యాన్సులు వేశాను ఇది ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా కట్టుకోవాలి ఎలా నడుచుకోవాలి ఇవన్నీ కూడా ఆయన నాకు నేర్పించాడు హలేయ అబ్బా మంచి చీర కట్టుకుంది చూడడానికి మంచిగా ఉందని మీరు అనుకుంటున్నారేమో ఇది కేవలం దేవుని కృప ద్వారా నాకు వచ్చిన జీవితం మాత్రమే కొట్టాలి గట్టిగా చేపట్లేదు రెండు వేల ఏడులో హైదరాబాద్లో ట్రైన్లలోనూ రోడ్ల మీద భిక్షాటం చేయడం పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో రికార్డింగ్ డ్యాన్సులు చేయడం ఇది నా బ్రతుకు రెండు వేల ఏడులో నా జీవితం అది రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి అంజలిని గురించి చెప్పు అంటారా రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి నేనేం చెప్తాను తెలుసా నా గురించి ఇప్పటివరకు నేను దేవుని కృపచేత మూడు దేశాలు వెళ్ళి సువార్త ప్రకటించాను మన భారతదేశంలో పదిహేడు రాష్ట్రాలు వెళ్ళి క్రీస్తుకి సాక్షిగా నిలబడడం జరిగింది అలాగే పబ్లిక్ మీటింగ్స్లో బహిరంగ సభలలో దాదాపు పదిహేను వందల బహిరంగ సభల్లో నేను మాట్లాడడం జరిగింది అంతేకాకుండా ఇప్పటి వరకు నేను నాలాంటి ఐదు వేల మంది హిజ్రాలకి క్రీస్తు నా జీవితాన్ని ఎలా మార్చాడో సువార్తగా అందించాను హలేలోయ హలెలోయ అదేంటి రెండు వేల ఏడుకి రెండు వేల ఇరవై ఒకటికి అసలు సంబంధమే లేదు రెండు వేల ఏడులో నీ గురించి చెప్పమ్మా అంటే రోడ్ల మీద ట్రైన్లలో భిక్షాటం చేశాను పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో రికార్డింగ్ చే డాన్సులు చేశానో బాగుంది రెండు వేల ఇరవై ఒకటిలో నీ గురించి చెప్పమ్మా అంటే మూడు దేశాలు వెళ్ళాను పదిహేడు రాష్ట్రాలు వెళ్ళి సువార్త చెప్పాను పదిహేను వందల పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడాను ఐదు వేల మంది హిజరాలకు శుభార్త చెప్పాను అంటున్నాం రెండు వేల ఏడు రెండు వేల ఇరవై ఒకటి ఎన్ని సంవత్సరాలు ఈ పద్నాలుగేళ్లలో నీ జీవితంలో ఏం జరిగింది అక్కడికి ఇక్కడికి అసలు మార్పే లేదు అసలు ఏమాత్రం మ్యాచింగ్ లేదు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో దేవుడు నీ పట్ల ఏ కార్యం చేశాడు ఈ విషయాలన్నీ మీరు మళ్ళీ మీ మధ్యలోకి వచ్చాక తెలుసుకుందరు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంత ప్రయాసపడి సేవకులు కానీ దేవుడు కానీ నన్ను ఇక్కడికి నడిపించాడు అంటే ఒకటే మీకు నేర్పిస్తున్నాడు ఏంటో తెలుసా దేవుడు మీతో అంటున్నాడు ఒక హిజ్రా చేతే నేను ఇంత చేయించగలిగితే ఒక స్త్రీగా పురుషుడిగా నేను మీ చేత ఇంకెంత చేయించగలను ఒక హిజ్రానే అందరి చేత వెలివేయబడిన ఒక హిజ్రానే నా కోసం ఇంత చేస్తుంటే అన్నీ చక్కగా ఉండి ఒక సంపూర్ణ పురుషుడిగా ఒక సంపూర్ణ స్త్రీగా సమాజంలో చెలామణి అవుతున్న మరి నీ సంగతి ఏంటి అని దేవుడు అడుగుతున్నాడు నా ద్వారా దేవుడు మీకు మూడు విషయాలు నేర్పిస్తున్నాడు ఒకటి దేవుడు ఉన్నాడు అనడానికి ఆడా కానీ మగ కానీ నా జీవితం మీ అందరికీ ఒక ఉదాహరణ గట్టిగా చెప్పడం కొట్టాలి ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు పక్కన నపుంసకులుగా ఉన్న ఆ నపుంసకులు ఇప్పటి వరకు చర్చిల్లోకి కనబడకుండా ఇప్పుడే ఎందుకు కనిపిస్తున్నారంటే సమాజమంతా వెలివేసిన హిజ్రాల్ని నేను ఎలా వాడుకుంటున్నానో చూడండి నేను ఉన్నానని నమ్మండి అని చెప్పి దేవుడు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు దేవుడు ఉన్నాడడానికి నా జీవితమే ఒక ఉదాహరణ రెండు రెండో విషయం ఏం చెప్తున్నాడు తెలుసా దేవుడు మీకు నా ద్వారా ఆయన వాడుకోవాలనుకుంటే ఎవరినైనా వాడుకుంటాడు మార్చాలనుకుంటే ఎవరి స్థితిలోనైనా మారుస్తాడు హలే ఈ రెండు విషయాలు మూడు ఒక హిజ్రాగా ఆడా కానీ మగ కానీ సగం సగం జీవితంలో నేనే దేవుడి కోసం ఇంత చేయగలుగుతుంటే ఒక సంపూర్ణ పురుషుడిగా ఒక సంపూర్ణ స్త్రీగా మీరు దేవుడి కోసం ఇంకెంత చెయ్యాలి అని ఈ మూడు విషయాలు దేవుడు మీకు తెలియజేస్తున్నాడు ఒకటి దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు రెండు ఆయన వాడుకోవాలనుకుంటే ఎవరినైనా వాడుకుంటాడు మార్చాలనుకుంటే ఎవరి స్థితిలోనైనా మారుస్తాడు మూడు ఒక హిజ్రాగా అంజలి చేతిని ఇంత సేవ చేయించగలుగుతుంటే ఒక సంపూర్ణ పురుషుడిగా ఒక సంపూర్ణ స్త్రీగా మీరింకెంత చెయ్యాలి అని చెప్తున్నాడు గుర్తుపెట్టుకోండి నా ప్రియ సహోదరి సోదరుడా చెప్పడానికి చాలా విషయాలే ఉన్నాయి చివరిగా మీ అందరికీ రెండు చేతులు జోడించి ఒక మనవి చేసుకుంటున్నా దయచేసి మాలాంటి వాళ్ళు ఎక్కడైనా కనబడితే వాళ్ళని చూసి ఆసహించుకోకండి వాళ్ళని చూసి భయపడకండి వాళ్ళని తక్కువగా చేయకండి ఎందుకంటే ప్రేమించే వాళ్ళు లేక ఆదరించే వాళ్ళు లేక సమాజంలో విలువ లేక వాళ్ళు కూడా మమ్మల్ని అర్థం చేసుకోకపోతే ఏం చేసి బ్రతకాలో తెలియక వాళ్ళలా ట్రైన్లకే పరిమితం అయిపోతున్నారండి అందరూ కాదన్నప్పుడు సమాజంలోకి వస్తారు సమాజంలోకి వచ్చి ట్రైన్లలో చప్పలు కొడుతూ భిక్షాటం చేస్తారు భిక్షాడం చేసి కొన్ని కొన్ని సందర్భాల్లో ప్లాట్ఫాముల్లో పోలీసులు ఉన్నారంటే వాళ్ళు పట్టుకుంటారేమో కొడతారేమో అనే భయంతో ఆ ట్రైన్ని ప్లాట్ఫామ్లోకి దగ్గరకు వచ్చే ముందు ఆ రన్నింగ్ ట్రైన్ని దిగేస్తుంటే ట్రైన్ కింద పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ట్రైన్ కింద పడిపోయి కాళ్ళు చేతులు విరిగిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు మీ అందరికీ రెండు చేతులు జోడించి మనవి చేస్తున్నా ట్రైన్లలో మొదలైన మా జీవితాల్ని ట్రైన్లకే పరిమితం చేయకండి దయచేసి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వాళ్ళందరినీ ప్రేమించండి ప్రేమకి దూరం అయిపోయే వాళ్ళు ఆ విధంగా మారుతున్నారండి ఒక్కసారి మీరే ఆలోచించండి ఒక మనిషికి కుటుంబం నుంచి స్నేహితుల నుంచి బంధువుల నుంచి సమాజం నుంచి ఎలాంటి ప్రేమ దొరకకపోతే ఆ మనిషి మనిషిగా ఉండగలడా ఖచ్చితంగా ఆ వ్యక్తి సైకోలాగే ప్రవర్తిస్తాడు మీరు అంటారు నేను ఒప్పుకుంటా మీ వాళ్ళు ట్రైన్లలో అల్లర్చిగా ప్రవర్తిస్తున్నారు అసభ్యంగా ఉంటారు నేను ఒప్పుకుంటా కాదను నా కమ్యూనిటీ అని చెప్పి నేను నా కమ్యూనిటీ వెనకేసుకురావట్లా కానీ ఎందుకు వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారని ఒక్కసారి ఆలోచిస్తే ఏ కోణంలోనూ వాళ్ళకి ప్రేమ అనేది దొరకదు ఆ ప్రేమని కనుక మీరు క్రీస్తు ప్రేమతో పంచి వారికి పంచగలిగారా వాళ్ళు ఎక్కడ కడబడినా మీరు సువార్త చెప్పగలిగారా సువార్త చెప్పడం మీ బాధ్యత వాళ్ళని దేవుడి సన్నిధి నడిపించి వాళ్ళని పట్టుకోవడం ఆయన బాధ్యత గట్టిగా చేపలు కొట్టాలి గట్టిగా చేపడు కొట్టాలి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి మరి అవకాశం కల్పించిన దేవుని దాసులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నా గురించి నా సాక్ష్యం ఇంకా రెండు ఉందని చెప్పాను నా సాక్ష్యము నా పాటలు అలాగే నా ఆత్మీయ కుమార్తె తను కూడా ఒక హిజ్రాని తను కూడా ఒకప్పుడు రోడ్ల మీద ట్రైన్లోనూ భిక్షాటం చేసింది దేవుడు నా జీవితాన్ని మార్చిన తర్వాత తనను ఆత్మీయ కుమార్తెగా ఉంటూ తన పేరు షేక్ అస్మా ముస్లిం కుటుంబంలో పుట్టింది కేరళ రాష్ట్రం నుంచి వచ్చారు తెలుగు రాదు చదువు లేదు తెలుగు పాటలు విని నేర్చుకుంటుంది ఎప్పుడు నేర్చుకుంటూ కూడా నాకు తెలియదు తన ద్వారా దేవుడు మీ అందరికీ ఒక మాట చెప్తున్నాడు తెలుగు రాకపోయినా చదువు లేకపోయినా ముస్లిం కుటుంబంలో పుట్టిన తనే అస్మాని నా కొరకు ఇంత అద్భుతంగా పాటలు పాడుతుంటే తెలుగు వచ్చిన మీ సంగతి ఏంటి అంటున్నాడు దేవుడు మనకి తెలుగొచ్చు కానీ పాటలు పాడాలంటే సిగ్గు భయం చదువు లేదు దేవుడు కోసం వాడబడాలనే తపన ఉంటే చాలు ఆయన ఎవరైనా వాడేసుకుంటాడు కొట్టాలి కదాగా చెప్పట్లో నీకు చదువుతోనూ అందంతోనూ రూపంతోనూ ఆస్తిపాసులతోనూ స్థితిగతులతోనూ ఆయనకి పని లేదు నువ్వు ఆయన కోసం వాడబడాలనే తపన పడ్డావా ఆయన వాడుకుంటాడు అనడానికి మా జీవితాల మీ అందరికీ ఒక ఉదాహరణ ఇలాంటి పిల్లలు ఇలాంటి హిజ్రా పిల్లలు నా దగ్గర పది మంది ఉన్నారు ఎంతమంది కానీ ఆ పిల్లలు హిజ్రాలు అంటే మీకు తెలిసి రోడ్ల మీద ట్రైన్లో భిక్షాటం చేస్తారని తెలుసు కానీ నా హిజ్రా పిల్లలు ఏంటో తెలుసా అలా కాదు నా దగ్గర పది మంది పిల్లలు ఉన్నారు నేను కనకపోయిన కన్నంత బంధాన్ని దేవుడు వారికి నాకు ఇచ్చాడు వాళ్ళని మమ్మీ అని పిలుస్తారు అందుకే నేను ఎక్కడికెళ్ళి చెప్తా ఆ మదర్ వితౌట్ యూట్రస్ హలే ఆ ఏ మదర్ వితౌట్ యూట్రస్ నాకు పిల్లల్ని కనడానికి మాడికే మొక్కలో చింతపండులో తినాల్సిన అవసరం లేదు తొమ్మిది నెలలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు గర్భసంచితో సంచితో పని లేదు ఇవేమీ లేకుండానే దేవుడు పది మంది పిల్లల్ని దేవుడు నాకు ఇచ్చాడు హలే లోయా దట్స్ వై ఐ ఆల్వేస్ సే వేర్ ఎవర్ ఐ గో మదర్వుడ్ ఈజ్ ఎ బిహేవియర్ టు లవ్ వన్ టు కేర్ సమ్వన్ దట్ ఈస్ ద మదర్వుడ్ మాతృత్వం అనేది కంటేనే కాదు ఒక వ్యక్తికి జీవితాన్ని ఇచ్చి ఆ వ్యక్తికి జీవితాన్ని మనం చూపించడం మంచి జీవితాన్ని నడిపించడం కూడా అమ్మతనమే అవుతుంది ఇక్కడున్న మా వాళ్ళు చాలామంది ఉన్నారు మేమందరం ఒక కులస్థలం కాదు ఒక మతస్థలం కాదు ఒక ఊరు కాదు ఒక భాష కాదు కానీ మేమందరం కూడా ఒకే తల్లి పిల్లల్లా కలిసిమెలిసి ఉంటాం మాలో ఉన్న యూనిటీ వేరే ఎవరిలోనూ లేదు ఒకసారి లేచి నిలబడండి మన వాళ్ళందరూ లేచి పడాలి ఇక్కడున్న మేమందరం కూడా రకరకాల జాతులకు చెందిన వాళ్ళము రకరకాల ఓళ్ళకు చెందిన వాళ్ళము కానీ అందరిలో కలిసిమెలిసి జీవిస్తూ ఉంటాం దయచేసి వాళ్ళందరి కోసం మీరు ప్రార్థన చేయండి నేను ఇందాకే చెప్పా స్త్రీలు పురుషులు నపుంసకలనే లింగభేదము మన దేహానికి కానీ మన ఆత్మకి ఎలాంటి లింగభేదము కూడా మాలోనూ ఆత్మ ఉంటుంది ఈ ఆత్మకి లెక్క ఎవరప చెప్తారు ఒకవేళ మనందరికీ తెలుసు తీర్పులో తీర్పు సమయంలో దేవుడు మనలందరినీ తీర్పు తీర్చి పరలోకం పంపిస్తాడు అలా తీర్పు సమయంలో ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఒక్క హిజ్రాకైనా నువ్వు సువార్త చెప్పావా ఒక్క హిజ్రాకైనా నువ్వు బాప్తిసం ఇచ్చావా అని సేవకులుగా విశ్వాసులుగా తీర్పులో దేవుడు మిమ్మల్ని అడిగితే మీ సమాధానం ఏంటి ఒకసారి ఆలోచించండి ఆలోచించి మా అందరి గురించి మీరు ప్రార్థించండి మీ గురించి నేను కూడా ప్రార్థిస్తాను నా పట్ల గొప్ప కార్యం చేసిన దేవుడు మీ పట్ల కూడా జరిగించునుగాక మా గురించి ఇంకా మీకు అనేక విషయాలు తెలుసుకోవాలంటే మా పరిచయ గురించి ఏ టు జెడ్ అన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి అంటే యూట్యూబ్లో అంజలి ఇవాంజలిస్ట్ అని మాదొక ఛానల్ ఉంది ఆ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి అందులో మా పాటలు నా పది మంది పిల్లలు అన్నారుగా చెప్పానుగా నా పది మంది పిల్లలు ఏంటో తెలుసా ఒక ఆమె హైదరాబాద్లో డాక్టర్గా పనిచేస్తుంది ఒక ఆమె విజయవాడలో స్టాఫ్ నర్స్గా పనిచేస్తుంది ఇంకొక ఆమె కర్నూలులో స్కూల్ టీచర్గా చేస్తుంది ఇంకొక ఆమె హైదరాబాద్లో ఎన్జిఓలో ప్రాజెక్టు కోఆర్డినేటర్గా పనిచేస్తుంది వీళ్ళందరూ కూడా దేవుని నమ్ముకున్నారు వీళ్ళందరూ కూడా హిజ్రాలే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడుతూ ఉన్నారు దేవుని కృపతో హలే హలేయా దేవుడు చిత్తమైతే మళ్ళీ మీ మధ్యలోకి వచ్చినప్పుడు నా మా నా పది మంది పిల్లల్ని ఇలా నిలబెట్టి దేవుడికి సాక్షిగా వాళ్ళని మేము మారుస్తాను హలే ూయా హలే నమ్మండి నా ప్రియ సహోదరి సహోదరుడా మీరు చూసిన అదే హిజ్రాలు ఈరోజు దేవుడు మార్చి మైక్ పట్టుకొని నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అంటే ఇది నా వరకు సాధ్యం అనుకుంటున్నారా అసాధ్యము అసాధ్యము దేవుడు ఉన్నాడు అనడానికి మా జీవితాలు మీ అందరికీ ఉదాహరణ విశ్వసించండి దేవుడు మీ జీవితాలను కూడా మార్చునుగాక హలెయ ఇప్పటి వరకు నేను మాట్లాడిన ప్రతి మాట ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ఏసీకి మాత్రమే కలుగునుగాక ఆయన మాత్రమే హెచ్చబడాలి నేను తగ్గబడాలి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ది బోటమ్ ఆఫ్ మై హార్ట్ టు ఎవ్రీవన్ మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను మీరు లేచి నిలబడితే మీ కొరకు చిన్న ప్రార్థన చేసి నేను ముగించేస్తాను అందరూ లేచి నిలబడి ఫాస్ట్గా మీ అందరి కొరకు ప్రార్థన చేసి నేను ముగిస్తాను దయచేసి అందరూ లేచి నిలబడాలి అందరూ కండ్లు మూసుకోండి రెండు చేతులు ఆకాశం వైపు చూపిస్తూ ఒక్కసారి విన్న మాటల్ని బట్టి సాక్ష్యాన్ని బట్టి గంటసేపే మనం మాట్లాడుకున్నాం ఎక్కువ మాట్లాడుకోవాలా ఈ గంటలో దేవుడు ఎన్నో సత్యాలు మనకి తెలియజేశాడు ఎస్ అయ్యా నిజమేనయ్యా హిజ్రాలు అంటే మాకు తెలిసి రోడ్ల మీద ట్రైన్లలోనూ సిగ్నల్స్లో బీచ్ల్లో భిక్షాటం చేస్తారు పబ్లిక్ని ఇబ్బంది పెడతారు అనే తెలుసు కానీ వాళ్ళని కూడా నువ్వు వాడుకుంటున్నావు అంటే నువ్వు ఎంత గొప్ప దేవుడువో మేము వినలేదు కళ్ళారా చూసాం అయ్యా హిజ్రాలు చూసి ఎన్నోసార్లు అసహించుకున్నాం భయపడ్డాం అసలు వీళ్ళేంటి వీళ్ళు దేవుని దృష్టిలో దేవుని చింతంలో ఉన్నారా లేదా అని ఎన్నోసార్లు ఆలోచించాం కానీ ఈరోజు నువ్వు వాళ్ళని వాడుకునే విధానాన్ని చూస్తుంటే నువ్వు ఎంత గొప్ప దేవుడివో మాకు తెలిసింది అయ్యా మాకు అంజలి ద్వారా మూడు విషయాలు తెలియజేశావు దేవుడు ఉన్నాడు అనడానికి అంజలి జీవితమే ఒక సాక్ష్యంగా మాకు తెలియజేస్తావు రెండు నువ్వు వాడుకోవాలనుకుంటే ఎవరినైనా వాడుకుంటావు మార్చాలనుకుంటే ఎవరి స్థితులైనా మారుస్తావు నేను తెలుసుకున్నా మూడు అయ్యా ఒక హిజ్రాగా అంజలియే నీకోసం ఇంత చేయగలుగుతుంటే ఒక సంపూర్ణ పురుషుడిగా ఒక సంపూర్ణ స్త్రీగా నా సంగతి ఏంటి దేవా ఈరోజు నేను ఒక పురుషుడిగా స్త్రీగా సిగ్గుపడుతున్నాను సమాజమంతా వెలివేసిన ఒక హిజ్రానే కోసం ఇంత చేస్తుంటే అన్నీ చక్కగా ఉన్న నా సంగతి ఏంటి దేవా అయ్యా నన్ను క్షమించయ్యా ఇన్నాళ్ళు ఈ సత్యం తెలియక మనుషుల్ని నమ్మి మోసపోయాను దేవా అయ్యా నువ్వు వాడుకోవాలనుకుంటే ఎవరినైనా వాడుకుంటావు నువ్వు మార్చాలనుకుంటే ఎవరి స్థితులైనా మారుస్తావని నమ్ముతున్నా అంజలి స్థితిని మార్చిన దేవా నా స్థితిని కూడా మార్చు తండ్రి అయ్యా నీకు వందనాలు అయినా మా స్థితులను మార్చు ఏసయ్యా అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి ఎవరు మౌనంగా ఉండదు ఈ రోజు నుంచి మీ ప్రార్థనలో ఒకటే ఉండాలి అంజలి స్థితిని మార్చిన దేవా మా స్థితిని మార్చునైనా అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థించాలి ప్రతి ఒక్కరు ప్రార్థించాలి ఎవరు మౌనంగా ఉండదు ఎవరు మౌనంగా ఉండదు దేవా అంజలి స్థితిని నువ్వు మార్చావు ఈ రోజు నువ్వు మా స్థితిని కూడా మార్చాల్సింది నీకు అసాధ్యమైంది ఏది లేదు దేవా అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థించండి ప్రతి ఒక్కరు ప్రార్థించండి ఇది మౌనంగా ఉండే సమయం కానీ కాదు నా ప్రియ సహోదరి సహోదరుడు ప్రతి ఒక్కరు మా ప్రార్థించాలి ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ప్రతి హిజ్రా దేవా నువ్వు స్థితులను మార్చే గొప్ప దేవుడు అని నాకు తెలిసింది నీకు అసాధ్యమైంది ఏదీ లేదు దేవా మా స్థితులను మార్చు అని చెప్పండి అందరూ ఒక్క నిమిషం మౌనంగా ఉండండి దయచేసి అందరూ ఒక నిమిషం మౌనంగా ఉండండి మీకు ఒక మాట చెప్తాను కళ్ళు మూసుకోండి ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఉండండి మీ అందరికీ ఒక మాట చెప్తా నేను ఇప్పటికీ ఒక విషయంలో బాధపడుతూనే ఉన్నాను మీరు అనుకుంటున్నారేమో దేవుడు అంజలికి మంచి జీవితాన్ని ఇచ్చాడు అంజలి ఇక్కడ నుంచి సంతోషంగా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారేమో నిజమే కావచ్చు కానీ ఇప్పటికీ స్టిల్ నేను ఒక విషయంలో బాధపడుతున్నాను ఏంటో తెలుసా మా ఇంట్లో అందరూ రక్షించబడ్డారే మా నాన్నకి రక్షణ లేకుండా మరణించాడే అని చెప్పి నేను ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాను ఇక్కడున్న ప్రతి చెల్లి ప్రతి అక్క ప్రతి అమ్మ మా నాన్నకి పట్టిన గతి నీ ఇంట్లో ఉంటున్న మగవాళ్ళకి పట్టకూడదు అలా ఉండాలి అంటే ప్రతి చెల్లి ప్రతి అక్క ప్రతి అమ్మ రెండు చేతులు ఆకాశం చూపించి అయ్యా అంజలి వాళ్ళ నాన్నకి జరిగినట్టుగా మా ఇంట్లో ఉంటున్న మగవాళ్ళకి జరగకూడదయ్యా నా భర్తని మార్చు మా నాన్నని మార్చు మా అన్నయ్యని మార్చు తమ్ముడిని మార్చు పెదనాని మార్చు బాబాయిని మార్చు అల్లుణ్ణి మార్చు బావని మార్చు అని మీరు మీ ఇంట్లో ఏ పురుషులతో అయితే మంచి బంధాలు కలిగి ఉన్నారో ఆ బంధాలు ప్రతి ఒక్క పురుషుడి గురించే ప్రార్థన చేయండి రెండు నిమిషాలు ప్రతి ఒక్క సహోదరి మీ ఇంట్లో ఉంటున్న మగవాళ్ళ కోసం ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు ప్రతి ఒక్కరు రెండు నిమిషాలు అయ్యా అంజలి వాళ్ళ నాన్నకి జరిగినట్టుగా మా ఇంట్లో ఉంటున్న పురుషులకి జరగకూడదు నా కుటుంబంలో మగవాళ్ళకి జరగకూడదు అయ్యా నువ్వు మార్చయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను ఎన్నోసార్లు మారమని చెప్పాను కానీ నా మాట వినట్లేదు దేవా నువ్వు గొప్ప దేవుడివి నువ్వు స్థితులను మార్చే దేవుడు అని ఈరోజు తెలిసింది అయ్యా అంజలి స్థితిని మార్చిన యేసు నా కుటుంబంలో పురుషుల స్థితులు మార్చు దేవా వారికి తాగుడు నుంచి విడుదల కలిగించు చెడు అలవాట్ల నుంచి విడుదల కలిగించు తప్పుడు మార్గాల నుంచి విడుదల కలిగించు దేవా హంజ్రి వాళ్ళ నాన్నకి జరిగినట్టుగా మా ఇంట్లో ఉంటున్న పురుషులకి జరగకూడదు నాయన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయాలి నాన్న కోసం అన్నయ్య కోసం తమ్ముడి కోసం బావ కోసం బాబాయ్ కోసం పెదనాన్న కోసం అల్లుడి కోసం మావయ్య కోసం అందరి కోసం ప్రతి ఒక్కరి కోసం రెండు నిమిషాలు నువ్వు ప్రార్థన చేస్తుండగా నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా మీ ఇంట్లో ఉంటున్న మగవాళ్ళని దేవుడు దర్శించబోతున్నాడు నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడ దేవుడు వాళ్ళతో మాట్లాడబోతున్నాడు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రార్థించాలి ఎవరో మౌనంగా ఉండదు ప్రార్థించాలి ప్రార్థించాలి దేవా మా స్థితులను మార్చయ్యా మా కుటుంబ స్థితులను మార్చయ్యా అయ్యా హిజరాలు మారాలి హిజరాల జీవితాలు మారాలి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని ప్రేమించాలి అవునయ్యా వాళ్ళ గురించి ఇన్ని విషయాలు ఉంటాయని మాకు తెలియదు దేవా పాపం అమ్మ నాన్నకి దూరం అయిపోయి అందరూ వెలివేసిన వాళ్ళు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారో మాకు ఈరోజు మాట్లాడేవు అయ్యా ఇన్నాళ్ళు నా గురించి నా కుటుంబం గురించి చుట్టాల గురించి బంధువుల గురించే ప్రార్థన చేశాను కానీ ఈరోజు హిజ్రాల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా వాళ్ళందరికీ మంచి జీవితాలు ఇవ్వు వాళ్ళందరూ చదువుకోవాలి వాళ్ళందరూ ఉద్యోగాలు చేయాలి వాళ్ళందరూ చర్చకి నడిపించబడాలి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళని ప్రేమించాలి ఆ విధంగా మార్చునైనా అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రార్థించండి ప్రతి ఒక్కరూ ప్రార్థించండి దయచేసి ఎవ్వరూ మౌనంగా ఉండదు ఎవరు మౌనంగా ఉండదు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు నీ కుటుంబ స్థితిని ఆయన తారుమారు చేయబోతున్నాడు నీ పురుషుల స్థితిని ఆయన తారుమారు చేయబోతున్నాడు నీ వ్యాపారాన్ని ఆయన తారుమారు చేయబోతున్నాడు నీ చదువు స్థితిని ఆయన తారుమారు చేయబోతున్నాడు ప్రతి స్థితిని నీ కుటుంబంలోని ప్రతి స్థితిని ఆయన తారుమారు చేస్తున్నాడు ఈరోజు ప్రార్థించాలి దేవా స్థితులను మార్చగలిగే గొప్ప యేసు నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను మా స్థితిలను మార్చు మా స్థితులను మార్చు అని చెప్పి ప్రార్థించండి